సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. పరలోకమందున మా తండ్రి, ఆదివారపు తరగతిలో మమ్మల్ని అందరినీ చేర్చి మీ సంగతులన్నింటినీ పరిశోధించి నేర్చుకున్నటకు మాకు మీరు ఇచ్చినటువంటి అనుగ్రహమును బట్టి వందనములు తండ్రి. విని వాటిని ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ మేము బ్రతికి ఉన్నంత కాలము వాటిని మా జ్ఞాపకములలో ఉంచుకుంటూ అనేక మందికి వాటిని సమాధానములుగా చెప్పగలిగే భాగ్యం బాధ్యత మా అందరికీ దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ వాక్యపు నిధిలో నుండి మంచి సంగతులను మాకు దయచేసి మమ్మల్ని దీవించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తరగతులలో భాగంగా కరుణాకర్ సుగ్గున అనేటువంటి బైబిల్ వ్యతిరేకి విరోధి వ్రాసినటువంటి తన రెండు పుస్తకాలలో ఒక పుస్తకమైన క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో ఉన్నటువంటి అసత్యాలకు మనం హేతుబద్ధంగా సమాధానాలను ఇస్తున్నాం. అందులో భాగంగా 17వ పేజీలో గత పాఠానికి కొనసాగింపుగా అతడు వ్రాసినటువంటి దానికి ఈరోజు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అతడు రచించిన ఈ పుస్తకంలో మొదటి అంశముగా, మొదటి పాఠ్యాంశంగా అతడు ఈ సంగతిని వ్రాశాడు. ఈ అంశం ఏంటంటే, యెహోవా సాకారుడా నిరాకారుడా? యెహోవా సాకారుడా నిరాకారుడా? అంటే అతని ఉద్దేశం ఏంటంటే, యెహోవాకి రూపం ఉందా లేదా, సాకారుడా నిరాకారుడా, ఒక ఆకారం ఉందా ఆకారం లేనిదా? సాకారం అంటే ఆకారం ఉందని, నిరాకారం అంటే ఆకారం లేదని. అతడు తాను చదివినటువంటి బైబిల్ను పూర్తిగా అర్థం చేసుకోకుండా కొన్ని సందేహాలతో ఉండిపోయాడు. ఎప్పుడైనా సందేహాలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగని చెప్పినప్పుడు నేను వీటిని నివృత్తి చేసుకోవడానికి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, లేక ఒక సంస్థ దగ్గరికి వెళ్ళాను, ఒక పాఠం విన్నాను, నాకు రుచించలేదు, సమాధానం నచ్చలేదు, కనుక నేను పుస్తకం రాస్తున్నాను అనటం మంచిది కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళావు? సమాధానం చెప్పగలిగిన వాడి దగ్గరికి వెళ్ళావా, లేక సమాధానం తెలియని వాని దగ్గరికి వెళ్ళావా? ఒక తరగతి గదిలో విద్యార్థులంతా కూర్చున్నప్పుడు, ఒక విద్యార్థికి సమస్య వచ్చినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు, దానికి సమాధానం తెలియనప్పుడు, సమాధానం ఎవరికి తెలుసో వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధానాన్ని నివృత్తి చేసుకుంటాడు. దానికోసం వెతుకుతాడు తరగతి గది అంతా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ విద్యార్థి నాకు చెప్పగలడు? ఎవరు చెప్పలేకపోతే మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. మాస్టర్ కూడా చెప్పలేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా చెప్పలేకపోతే మరో కళాశాల దగ్గరికి వెళ్తాడు, లేక మరో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు, విశ్వవిద్యాలయానికి వెళ్తాడు. దానికి సమాధానం పొందేంత వరకు అతడు నిర్విరామంగా కృషి చేస్తాడు, కష్టపడతాడు. ఎందుకంటే అతనికి సమాధానం తెలుసుకోవటం ముఖ్యం. దీనికి సమాధానం లేదని చెప్పి నిర్ధారించడం అతని యొక్క లక్ష్యం కాదు, విద్యార్థి యొక్క లక్ష్యం కాదు. అలా చేయటం వలన విద్యార్థి నష్టపోతాడు.
సమాధానం తెలుసుకోవటం వలన విద్యార్థి లాభపడతాడు. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండాలి, మొదటి ర్యాంకర్ల్ని మనం వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు, వారిని అడిగినప్పుడు పేపర్లో టీవీల్లో మనకు వారిని గురించి చూపిస్తుంటారు. రోజుకు నేను 14 గంటలు కష్టపడేవాడిని, 20 గంటలు కష్టపడేవాడిని, అనేక పుస్తకాలు రిఫర్ చేశాను, లైబ్రరీకి వెళ్ళాను, ఎంతోమంది ప్రొఫెసర్ల దగ్గర నేను నా ప్రశ్నలకు చిక్కుముళ్లకు సమాధానాలు తెలుసుకున్నాను, అందుకు ఈ మొదటి ర్యాంక్ సంపాదించగలిగాను అంటాడు. అంటే మిగిలిన వారందరూ మొదటి ర్యాంక్ సంపాదించలేకపోవడానికి కారణం ఏంటన్నమాట, వారికి వచ్చిన ప్రశ్నలకు వారు సమాధానాలు వెతకలేదు, సరిపెట్టుకున్నారు. దీనికి సమాధానం లేదేమో, లేక దీనికి సమాధానం ఇంతేనేమో, ఇక్కడితో నేను ఆగిపోవలేమో అని సరిపెట్టుకున్నారు. కానీ కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటి వారు, ర్యాంకులు సంపాదించేవారు, మొదటి స్థానంలో నిలిచేవారు. వారు సమాధానం దొరికేంత వరకు చాలా కష్టపడతారు, అందుకే వారికి ఉన్నతమైన స్థానం వస్తుంది. లోక సంబంధంగా ఇలాంటి విషయాలలో ఒకవేళ సమాధానం వెతకకపోయినా ర్యాంక్ పోతుందేమో కానీ జీవితం పోదు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి, పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చేసరికి, ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే అక్కడ ఆగిపోవటం మనకు నష్టాన్ని ఇస్తుంది, ఇంతేనేమో సమస్యకు సమాధానం అనుకోవటం మనకు నష్టాన్ని ఇస్తుంది, దానిని తప్పుగా అభివర్ణించి ఒక నిర్ధారణకు రావటం మనకు నష్టాన్ని ఇస్తుంది, కానీ దానిని పరిశోధించి మనం తెలుసుకోవటం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే దేవుని గ్రంథాన్ని ఎలా చదవమన్నాడు, ఒక్కసారి మీరు ఆ మాటను చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథము ఎలా చదవాలో చూడండి, పరిశీలించి చదువుకొనుడే. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడే. అంటే సమస్యలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు పుట్టించే గ్రంథముగా బైబిల్ మన చేతుల్లో ఉంది. ప్రశ్నలు పుట్టించే గ్రంథం ఇది. ఎవరు కాదన్నారు, ఎవరు చెప్పలేదు ఈ విషయాన్ని, దేవుడే అన్నాడు. దేవుని గ్రంథం మీకు ప్రశ్నలతో కూడుకున్న గ్రంథం, ప్రశ్నలతో నిండిపోయిన గ్రంథం. అలాగనే సమాధానాలు ఇవ్వలేదంటే మరలా ఆ గ్రంథంలోనే సమాధానాలు ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి చదువుకుంటే మీకు అర్థమవుతాయి. అందుకే దేవుని గ్రంథంలో దేవుని గ్రంథాన్ని చదువవలసిన రీతి మనకు చెప్పబడింది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడి. ఆ పరిశీలన లేక ఇతడు ఒక టాపిక్ రాశాడు, అదేంటంటే యెహోవా సాకారుడా నిరాకారుడా. గత కాలంలో నేను చాలా సందర్భాలలో దేవుని రూపాన్ని గురించి చెప్పాను. కొన్ని కొన్ని ప్రసంగాలను మీరు విన్నప్పుడు అందులో దేవుని రూపం ఎలా ఉంటుందో, అలాగే దేవునిని ఏ కాలంలోనైనా ఎవరైనా చూచారా లేదా, ఇలాంటి విషయాలను గురించి, ఎక్కడ ప్రశ్నలు పుట్టించే సందర్భాలు ఉన్నాయి, ఎక్కడ దేవుడు సమాధానాలు వ్రాయించాడు, వీటన్నిటిని మీకు గత పాఠాలలో ఆయా కాలాలలో మీకు వివరించాను. అయితే మరలా దానికి సంబంధించిన పాఠంగానే ఇది కనిపిస్తుంది. కనుక దీనికి కూడా నేను మరలా సందర్భసిద్ధంగా దేవుని వాక్యాన్ని సమాధానంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ఇతడు యెహోవా సాకారుడా నిరాకారుడా అని టాపిక్ రాస్తూ ఎటువంటి వచనాలను బైబిల్లో నుండే, ఎటువంటి వచనాలను ఉదాహరణకు తీసుకున్నాడంటే, మొట్టమొదట ఇతడు నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు కోట్ చేశాడు. ఆ వచన వాక్యంలో, ఆ వచనంలో ఏమని రాయబడిందంటే చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఆజ్ఞలు కనిపిస్తాయి మనకు. అక్కడ మొదటి ఆజ్ఞగా దేవుడు రాయించిన సంగతులు అక్కడ మనకు కనిపిస్తాయి. చూడండి నిర్గమకాండం 20వ అధ్యాయం 2 నుంచి 4వ వచనములు. నీ దేవుడైన యెహోవా నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను వెలుపలికి రప్పించదని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నిల్లయందే కానీ ఉండు ఏని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలిపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించేవారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను.
ఇది అర్థం కాలేదు కరుణాకర్ శుక్నకి. అంటే యెహోవా సాకారుడా నిరాకారుడా, ఆయనకి ఒక రూపం ఉందా లేదా? ఇతడు క్రైస్తవ్యాన్ని కూడా మిగిలిన మత విశ్వాసాలతో పోల్చి చూస్తున్నాడు. దానివలన మొట్టమొదట ప్రధానంగా దోషం జరిగింది. క్రైస్తవ్యాన్ని ఎప్పుడూ మిగిలిన మత విశ్వాసాలతో పోల్చి చూడకూడదు. క్రైస్తవ్యం కూడా అందులో ఒకటి, దానితో పాటు ఒకటి అని మనం ఎప్పుడూ దీనిని లెక్కగట్టకూడదు. అందరూ నాకు మంచి చేస్తారు, యేసు కూడా నాకు మంచి చేస్తాడు అని యేసును కూడా అందరితో పాటుగా జమక చేయకూడదు. ఎందుకంటే బైబిల్ ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలకు భిన్నమైనది. మిగిలిన పుస్తకాలు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండొచ్చు, సారూప్యత కలిగి ఉండొచ్చు, ఒకదానికొకటి పోల్చి ఉండొచ్చు. కానీ బైబిల్ మాత్రం ఏకైక గ్రంథం. దీనిని యునిక్ బుక్ అంటారు. అంటే ఇలాంటి పుస్తకం ఇంకా ప్రపంచంలో మనకు ఎక్కడ కనిపించదు. ఇలాంటి పుస్తకం ఆరిడ నేల మీద ఏ తరంలో కూడా ఏ మనుషుల మధ్య లేదు. ఒక ప్రత్యేకత కలిగిన పుస్తకం, ప్రత్యేకత కలిగిన మాట. ఎందుకు అనగానే మరల మనకు జ్ఞాపకం రావాల్సింది ఒక్కటే, ఇది దేవుని ఆత్మ వలన ప్రేరేపింపబడి మనుషులు వ్రాయగా వచ్చిన మాట. మిగిలినవన్నీ మనుషులు రాసిన మాటలు కనుక వాటికి అంత ప్రత్యేకత లేదు. అవి కథలు కథలుగా ఉంటాయి. వాటితో పోల్చి బైబిల్ను చూసి బైబిల్లో ఉన్న దేవుడు అనే క్యారెక్టర్ కూడా లోక సంబంధమైనటువంటి దేవుడు అనే క్యారెక్టర్తో నేను పోల్చి చూడాలి అనుకుని కరుణాకర్ శుక్న భ్రమపడుతున్నాడు. అందుకే బైబిల్లో దేవునికి రూపం లేదేంటి అని బాధపడిపోతున్నాడు. ఎందుకంటే లోకంలో మిగిలిన మత విశ్వాసాలు దేవునికి ఒక రూపాన్ని ఇచ్చాయి. బైబిల్ తప్ప మీరు ఏ పుస్తకం దగ్గరికి వెళ్ళినా దేవునికి ఒక రూపాన్ని ఇచ్చాయి. దేవుడు తన గ్రంథంలో తనకు రూపాన్ని ఇవ్వలేదు, తన రూపాన్ని ఎవరికీ చూపించలేదు, తన రూపం ఇలా ఉంటుందని చెప్పలేదు. అదే బైబిల్కు ఉన్న ప్రత్యేకత, అదొక ఉదాహరణ. బైబిల్కు ఉన్న ప్రత్యేకతలు ఇది ఒక ఉదాహరణ. దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు ఆ దేవునికి రూపం ఎందుకు లేదు? మిగిలిన మత గ్రంథాలన్నీ, భూమి మీద ఉన్న మనుషులు నమ్ముతున్నటువంటి విశ్వాసాలన్నీ దేవునికి ఒకానొక రూపాన్ని చూపిస్తున్నప్పుడు మనం నమ్ముతున్నటువంటి పుస్తకంలో దేవునికి రూపం ఎందుకు ఇవ్వబడలేదు? తండ్రి అయిన దేవుని రూపం ఇవ్వబడలేదు, కుమారుడైన యేసుక్రీస్తు రూపం ఇవ్వబడలేదు, పరిశుద్ధాత్మ రూపం కూడా ఇవ్వబడలేదు. చూసారా? దీనివలన ఇంత ప్రత్యేకత కలిగిన పుస్తకం కనుక ఇతడికి అక్కసు పుట్టుకొచ్చింది. మిగిలిన వారి వల్ల ఇతడు కూడా ఉండాలి, ఉంటే లేదంటే నేను ఇతడిని దూషిస్తాను అని కంకణం కట్టుకున్నాడు. అందువలన ఏ వచనం తీసుకుంటున్నాడంటే, ప్రపంచంలో మిగిలిన వారందరూ దేవుడు అనగానే ఒక రూపాన్ని చూస్తారు, కనుక వారందరినీ ఆ రూపం దగ్గర నుంచి వేరు చేయాలని ఇతడు బైబిల్లో ఉన్న యెహోవా కోపంతో ఉన్నాడు. కనుక ఏమని రాయించాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమును విగ్రహమును నువ్వు చేసుకునకూడదు అని చెప్పాడు అని ఇతని భావన. కానీ ఈ మాటలలో దేవుని భావం అది కాదు. మీరు జాగ్రత్తగా గమనించగలిగితే 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ చాలా శ్రేష్టమైనది. ఈ ఆజ్ఞలో దేవునికి మనుషులు వేరే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారనే భయం కాదు, మనుషులను రక్షించాలనే ప్రేమ. ఇంతకీ దేవుడు వేరొక రూపము లేక వేరొక విగ్రహము అని దేనిని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన మనసులో ఉన్న ప్రాథమికమైన ఆలోచన ఏంటి? విగ్రహం అనగానే ఏంటి? చూడండి ఒక్కసారి, మరలా ఆ మాటలను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వివరిస్తాను. చూడండి 20వ అధ్యాయం 2వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? ఈ ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ప్రపంచంలోని ప్రజలందరినీ ఆయన బలవంతంగా నన్ను మీరు నమ్మండి లేకపోతే మీరు నాశనం అవుతారని చెప్పటం లేదు. మొదట ఆయన ఒక ఉదాహరణ తీసుకున్నాడు, వారే ఇశ్రాయేలీయులు. ఒక ఎగ్జాంపుల్, ప్రపంచానికి పరిచయం అయ్యే ముందు ఆయన ఒక ఉదాహరణగా ఇశ్రాయేలీయులకు పరిచయం అవుతున్నాడు. ఇశ్రాయేలీయులను తీసుకున్న తర్వాత ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడు? అప్పటికే వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి రప్పించాడు కనుక ఈ మాట చెబుతున్నాడు. వారికి ఏమీ చేయకుండా ఆయన ఈ మాట చెప్పటం లేదు. రప్పించాడు, చాలా అద్భుతాలు చూపించాడు, వారి ప్రాణాలు రక్షించాడు.
ఐగుప్తు బానిసత్వంలో వారు ప్రాణాలు కోల్పోవాలి, వారి ప్రాణాలు విసిగిపోయాయి. మీకు ముందు నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేసరికి వారి మూలుగు, వారి నిట్టూర్పు, వారి ప్రార్థన, వారి మొర ఎంత ఘోరంగా ఉందో మీకు అనిపిస్తుంది. ఫరో ఎంత బాధపడుతున్నాడో వారిని మీకు అర్థమవుతుంది. ఐగుప్తీయుల కాలి క్రింద ఎంత నలిగిపోతున్నారో మీకు అర్థమవుతుంది. బానిసత్వం అదంతా, స్వాతంత్రం లేని జీవితం. చాలా దేశాలు, చాలామంది ప్రజలు దానిని అనుభవించిన వారే కదా భూమి మీద. అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీయులను దేవుడు తన బాహుబలం చేత రక్షించి, ఎర్ర సముద్రంలో నడిపించి, వారిని రక్షించి, ఒక నాయకత్వంలో వారిని కాపాడి అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఒక ధర్మాన్ని వారి చేతికిస్తున్నాడు. ఆ ధర్మంలో మొదటి సూత్రం ఏంటో చూడండి. నీ దేవుడే నేను యెహోవాను, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నా బాహుబలము, నా ప్రణాళిక, నా చిత్తము మిమ్మల్ని బయటకు రప్పించింది, కనుక మీకు నేను దేవుడనగా ఉండాలి. రైట్, తర్వాత మాట, నేను తప్ప వేరకు దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు తర్వాత మాటలో 3వ వచనం. అంటే దాని అర్థం ఏంటి? మీ ఉద్దేశాలలో, మీ ఆలోచనలలో యెహోవా చాలా ఉన్నతుడిగా ఉండాలని అర్థం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే అర్థం ఏంటి చెప్పండి? ముందు దేవుని ఆలోచన మనలో జరగాలి, మన జీవితంలో జరగాలి, నెరవేరాలి, ఆ తర్వాత ఏదైనా. అది ఆయన ఉద్దేశం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఇశ్రాయేలీయుల యొక్క మాటలలో, ప్రవర్తనలో, వారి క్రియలలో, వారి జీవితం అంతా దేవుడు దేవుడుగా ఉండాలి. బాగా అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు దేవుడుగా ఉండడం అంటే పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు వీరి మనస్సులో, వీరి ఆలోచనలో, వీరి క్రియ అంతటిలో, వీరి జీవితం అంతటిలో మొదటి స్థానంలో ఉండాలి. మొదటి స్థానంలో ఉండేవాడు ఎప్పుడు దేవుడే. ఎవరికి, ఎవరికైతే మొదటి స్థానంలో ఎవరు ఉంటారో వారికి ఆ మొదటి స్థానంలో ఉన్నవాడు దేవుడు అవుతాడు. బాగా అర్థమవుతుందా? అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. ఒక వ్యక్తికి బంగారం అంటే బాగా ఇష్టం. ఇంకా అతని జీవితంలో ఏది ఇచ్చినా అతనికి సంతోషం ఉండదు, బంగారమే అతనికి ఇవ్వాలి. అతడు తన జీవితంలో అంతా అమ్మి బంగారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అతని జీవితంలో దేవుడు ఎవరన్నమాట, అతనికి దేవుడు ఎవరన్నమాట? బంగారం. నో కాంప్రమైజ్. నాకు ఏది వద్దండి, ఆహారం వద్దు, భార్య వద్దు, పిల్లలొద్దు, ఇల్లు వద్దు, అధికారం వద్దు, పొలాలు వద్దు, ఆభరణాలు కూడా వద్దు, నాకు బంగారం ముద్ర కావాలన్నాడు అనుకోండి. అంటే ఇతని దృష్టిలో బంగారం దేవుడు. ఏ మనిషి జీవితంలోనైనా సరే, ఏ మనిషి వ్యక్తిత్వంలోనైనా సరే, ఏ మనిషి ఆలోచనలోనైనా సరే, ఏది మొదటి స్థానంలో ఉంటుందో, ఉన్నతమైన స్థానంలో ఉంటుందో, అది వారి పట్ల వారికి దేవుడు. అది దేవుడు అనే పదానికి డెఫినేషన్. ఒక వ్యక్తి పట్ల, ఒక వ్యక్తి జీవితంలో అది దేవుడే కాదనే తర్వాత విషయం. దేవుడు కానిదని వీరు దేవుడు చేశారు, అది తర్వాత విషయం. దేవుడు ఎవరు అన్నదానికి తర్వాత వేరే టాపిక్ ఉంది. కానీ వీరికి దేవుడు ఎవరు అది ఆలోచించాలి. ఇక్కడ దేవుడు దాన్నే చెబుతున్నాడు, నేను ఎలాగో దేవుణ్ణే. పరలోకంలో ఉన్న దేవుడు, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుడు 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 అంటేనే దేవుడు అవుతాడా? లేదు. ఎవరు దేవుడు అనకపోయినా ఆయన దేవుడే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరూ ముఖ్యమంత్రి అన్నా కాకపోయినా అతను ముఖ్యమంత్రే. 5 ఏళ్ల పదవీకాలం అలా కొనసాగించవలసిందే. అతనికి వచ్చిన అర్హతది, దేవునికి ఉన్న అర్హత దేవుడే. మనిషి దేవుడు, దేవుణ్ణి దేవుడు కాదన్నా, దేవుణ్ణి అవునన్నా దేవుడు దేవుడే ఎప్పటికీ. ఇంతకీ నీ హృదయంలో, నీ జీవితంలో దేవుడెవరు? ఆయనను దేవుడిగా కలిగి ఉన్నావా, లేక ఆయనను తప్ప ఇంక దేనినైనా దేవునిగా కలిగి ఉన్నావా? కొంతమందికి ఇల్లే దైవం, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. కొంతమందికి భార్య దైవం, కొంతమందికి భర్తే దైవం, కొంతమందికి అధికారమే దైవం. అధికారం ఉంటే చాలు దేనినైనా. అప్పుడప్పుడు మీరు రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ చేస్తుంటే, కోట్ల రూపాయల ఆస్తిని పోగొట్టుకున్నానండి రాజకీయంలోనికి వచ్చి, అధికారం, నాకు అధికారం కావాలండి, ఒక మంత్రిని అవ్వాలండి, మా తాత ముత్తాతలకు బోలెడు ఆస్తి ఉండదండి, దాని అంతా అమ్ముకుని రాజకీయంలోనికి వచ్చాను, రాజకీయంలో ఖర్చు చేశాను, ఇదిగో ఈరోజు ఒక మంత్రిని అయ్యాను అంటుంటాడు. అంటే ఇతని దృష్టిలో దేవుడు ఎవరన్నమాట? అధికారం, ఒక పదవి. మరికొందరి దృష్టిలో రంగు కాగితం, స్విస్ బ్యాంక్లో దాచుకుంటూ ఉంటారు డబ్బులు. ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది కదా, మరలా
స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారు, ఎక్కువ అవుతున్నారు అందులో దాచుకునేవారు అని. అంటే అక్కడ ధనం దాచుకోవటం వీరి దృష్టిలో దైవం. చూసారా దేవుడు ఏమంటున్నాడంటే, నేను తప్ప నేను దేవుడినే, నాకు తెలుసు ఆ విషయం. పరలోకమందున్న తండ్రి ఎప్పుడు దేవుడే, ఆయన తెలుసు ఆ విషయం. ప్రపంచ మానవాళి ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన దేవుడే. సర్వ సృష్టి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన దేవుడే, ఎందుకంటే ఆయన ఉన్నవాడు కనుక. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆయన వీరిని రక్షించాడు కనుక వీరికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక రూల్ పాస్ చేస్తున్నాడు. ఏంట రూల్? నేను తప్ప బంగారం కానీ వెండి కానీ అధికారం కానీ భార్య కానీ భర్త కానీ తిండి కానీ భూమి కానీ కట్టడాలు కానీ పదవి కానీ నేను తప్ప వేరొక దేవుడు, ఇలాంటి వాటిలో ఏదైనా ఒక దేవుడు నీవు ఉండకూడదు, నీకు ఉండకూడదు అనేది ఆ మాటలో భావం. తర్వాత మాట చూడండి, పైన ఆకాశం అందే కానీ, అంటే సర్వ సృష్టిలో అని అర్థం. ఈ భూమి మీద వీటినే తీసుకొని దేవుడు అక్కడితో పరిధిని ముగించాలనుకోవటం లేదు, ఆ పరిధి విస్తరింప చేస్తున్నాడు. భూమి మీద నేను దేనిని దేవుడిగా చేసుకోలేదు ప్రభు, ఆకాశంలో సూర్యుని దేవుడిగా చేసుకున్నానంటే మళ్ళీ దేవుడు ఒప్పుకోడు. ఆకాశంలో అన్నిటికంటే ఉన్నతంగా ఒక నక్షత్రం ఎక్కడో ఉంది ప్రభు, హేలీ తోకచుక్క, దానిని నేను దేవుడిగా చేసుకున్నానంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే ఏమంటున్నాడు ఆయన, మరలా క్లారిటీ ఇస్తున్నాడు, భూమి మీద చిన్న చిన్న వాటితో సరిపెట్టుకోకపోయినా ఆకాశానికి మీరు వెళ్ళినా అక్కడ దేనినైనా మీరు దేవుని స్థానంలో ఉంచినా అది మళ్ళా చల్లదు అంటున్నాడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అంటే అర్థమేంటి, అంటే అర్థమేంటి, ఏ రూపము ఏ విగ్రహము అంటే అర్థమేంటి అంటే, దేవుని స్థానాన్ని ఆక్రమించిన దేనిని మీరు దేవునిగా ఉంచుకోకూడదు అని అర్థం. అది ఆయన మాటల్లో ఉన్న భావం. తర్వాత చూడండి, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవునికి నీవు సాగిలి పడాలి, నీ దేవునికి నీవు లోపడాలి, నీ దేవుని నీవు పూజించాలి. దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవునిగా ఉన్న తండ్రిని పక్కన పెట్టారు, ఆయనను తీసివేసి ఆయన స్థానంలో వీరికి ఇష్టమైన దానిని ప్రవేశపెట్టారు. అది నేరమేనా? అందుకే ఆజ్ఞల్లో మొదటిగా వ్రాయబడింది. కరుణాకర సూక్తిని దీనిని ఎలా వక్రీకరించాడంటే, దేవునికి రూపం లేదు కనుక ఏ రూపం దగ్గరికి వెళ్ళొద్దన్నాడు అని రాశాడు తన పుస్తకంలో. బైబిల్లో ఉన్న యెహోవా దేవునికి ఏ రూపం లేదు కనుక ఆయన మిగిలిన విగ్రహాల జోలికి వెళ్ళొద్దన్నాడు. ఆయనకే కనుక రూపం ఉంటే తన రూపం దగ్గరికి రమ్మని చెప్పును అంటున్నాడు. దానికోసం రాయించాడు దేవుడు ఈ మాట కాదు. ఆయనకి మనుషులు చూచే రూపం లేదు, ఆయనకు మనుషులు చూచే రూపం లేదు. యెహోవా సాకారుడా నిరాకారుడా అంటే ఆయన ఉన్నవాడు. మానవ నేత్రం చూసేటువంటి రూపం ఆయనకు లేదు. మన నేత్రం ఏ రూపాన్ని చూడగలదు? ఒక పదార్థం యొక్క ఆకారాన్ని చూడగలదు. భూమి మీద ఏదైనా ఒక పదార్థం యొక్క ఆకారాన్ని మన మానవ నేత్రం చూడగలదు. ఇదే మానవ నేత్రం భూమి మీద ఉన్న మిగిలినటువంటి ఆకారాలలో ఉన్నటువంటి వాటిని చూడలేదు. బ్యాక్టీరియాని మన కన్ను చూడలేదు. మన చేతి నిండా ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ఇప్పుడున్నాం కదా, ఇప్పుడు నా చేతి నిండా ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని చూడగలిగినటువంటి అర్థం మీరు తీసుకుని వస్తే దాంతో మనం చూస్తే ఇక్కడ చిన్న చిన్నవి కనిపిస్తూ కదులుతూ ఉంటాయి. దాన్ని ఇప్పుడు నా కన్ను చూడగలదా? ఉన్నాయి కానీ చూడలేదు. అప్పుడప్పుడు మీకు డెటాల్ లిక్విడ్ గురించి మీకు టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు అందులో భూతత్వం తెస్తాడు. టీవీలోకి మధ్యలోనే భూతత్వం వచ్చేస్తుంది రౌండ్గా. ఆ భూతత్వం చేయి మీదకి రాగానే, డాక్టర్ గారు చేయి మీదకి రాగానే రెండు నలకలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. అప్పుడు డెటాల్ సోప్ ఇలా వచ్చి తోసేస్తుంది. కానీ ఒకటి మిగులుతుంది అక్కడ చూడండి, గమనించండి. ఎప్పుడైనా పూర్తిగా మాత్రం డెటాల్ కూడా తీయలేదని అర్థం. పది ఉంటే పది పది తిరిగే చిన్న చిన్న పురుగులు ఉన్నాయనుకోండి, ఎనిమిదిని తీసేస్తే రెండు ఉంటాయి. మొత్తం తీసేస్తే ఇంకేముంది? మొత్తం తీసేస్తే చెయ్యి అవ్వదు, ఇంక ఇది ప్లాస్టిక్ చెయ్యి అయిపోతుంది. ఉండాలి అది, అవి ఇప్పుడు ఉంటాయి మన చేతి మీద ఉంటాయి. ఎక్కువైపోతే ప్రమాదం. వాటి సంఖ్య ఎక్కువైపోయింది అనుకోండి కలరో లేకపోతే ఇంకేదైనా జబ్బు వచ్చేస్తే. అందుకే కొంచెం మీరు తగు మాత్రం శుభ్రంగా మీ చేతనంత మట్టుకు మీరు శుభ్రంగా ఉండాలని డెటాల్ సబ్బు యొక్క లేక లిక్విడ్ యొక్క భావం.
భూతత్వం తీసుకొస్తే కానీ ఎందుకు కనిపించడం లేదు? తల్లిదండ్రులకు భూతత్వం తీసుకొస్తే కానీ ఎందుకు కనిపించడం లేదు? డాక్టర్ గారు భూతత్వం తీసుకొస్తే కానీ ఎందుకు కనిపించడం లేదు? లోపల గుండు కొట్టుకుంటుంది, స్టెటస్కోప్ పెట్టుకుంటే కానీ ఎందుకు వినిపించడం లేదు? ఏ ఈ చెవికి వినిపించదు ఏంటది? ఈ చెవికి లబ్డబ్ అనే సౌండ్ వినిపించదా? స్టెటస్కోప్ పెట్టుకోవాలా? పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. అంటే మనకు మరలా కొన్ని పరికరాలు అవసరం అవుతున్నాయి. చూడటానికి కొన్ని పరికరాలు అవసరం అవుతున్నాయి, వినటానికి కొన్ని పరికరాలు అవసరం అవుతున్నాయి, మరల స్కానింగ్ చేయడానికి కొన్ని పరికరాలు అవసరం అవుతున్నాయి, ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇలా అవసరం అవుతున్నాయి. కొన్ని రేణువులు, కొన్ని కిరణాలు మనం పంపిస్తే తప్ప వాటిని తెలుసుకోలేకపోతున్నాం, ఇమేజ్ తెలుసుకోలేకపోతున్నాం. ఏ చిన్న చిన్నవి కదా ఇవన్నీ. మానవ దేహం, మన దగ్గరే ఉన్న ఈ దేహం, ఈ దేహంలో ఉన్న చిన్న చిన్న వాటిని చూడటానికే మనకు కొన్ని పరికరాలు అవసరమైనప్పుడు 60-70 సంవత్సరాల జీవితంలో ఉండే మనిషిని పరిశీలించడానికి, మరో మనిషికి చిన్న చిన్న పరికరాలు అవసరమైనప్పుడు, యుగయుగాలుగా ఉన్న దేవుని చూడటానికి పరిశీలించడానికి ఇంకెంత భారీ పరికరాలు అవసరమో చెప్పండి. ఈ కన్ను, ఈ చెవి వాటిని గుర్తించగలదా చెప్పండి? గ్రహించగలదా చెప్పండి? దేవుణ్ణి చాలా చిన్న స్థాయిలో చూశారు మనుషులందరూ, కరుణ కరుసుగుని అందులో ఒకడు. దేవుడి రూపం కనిపించడం వలన నీవు భక్తుడు అవుతావా? దేవుని రూపం నీకు సాక్షాత్కరించడం వలన నీలో మార్పు వస్తుందా, లేక నిన్ను దైవంగా మార్చడం వలన నీకు మార్పు వస్తుందా? అది దేవుడు పట్టుకున్నాడు. నిజంగా ఆయన రూపాన్ని నీకు చూపించి, అలా చూపించడం వలన నీలో మార్పు వస్తుంది అని ఆయన అనుకుంటే, అదే నిజమైతే దేవుడు ఖచ్చితంగా రూపాన్ని చూపిస్తాడు. ఇదిగోనయ్యా నేను ఇలాగే ఉంటాను చూడండి అన్ను. దేవుణ్ణి చూసేస్తే మనలో మార్పు వచ్చేస్తుందా? దేవుణ్ణి చూసేస్తే మనలో మార్పు వచ్చేస్తుందా? ఎలా వస్తుంది మార్పు? ఆయన గుణం, ఆయన లక్షణం, ఆయన ప్రేమ, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రణాళిక, ఆయన మాట, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు అవన్నీ మన మనసులోనికి వెళ్ళి మన ఆలోచనలు మారుస్తాయి. కంటితో ఒక రూపాన్ని చూడటం వల్ల మనలో ఏం మార్పు వస్తుంది చెప్పండి? ఏం మార్పు వస్తుంది చెప్పండి? మంచిగా మారగలవా? అందుకే దేవుని ప్రణాళిక ఈ విధంగా ఉంది. నేను కనిపించకూడదు, నా మాట వారికి అర్థం అవ్వాలి. నా రూపం కాదు వారికి కావలసింది, నాలో వ్యక్తిత్వం, అది వారికి అర్థం కావాలి అనుకున్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటే ఎలా ఉండాలో తన మాటలలో చూపించాడు. అది అర్థం కాని కరుణకర్ సుగ్గున ఈ విషయంలో పొరపాటు పడి దేవునికి రూపం ఉందా లేదా అంటూ ఈ భాగాన్ని వ్రాశాడు. ఇక్కడ ఇలా వ్రాసిన తర్వాత మరలా యోహాను సువార్తకు వెళ్ళాడు. యోహాను సువార్త 1:18 మనం ఎప్పుడూ చదువుకునే మాట, దేవుని గురించి పలుకుబడిన మాట మీరు చూడండి. యోహాను సువార్త 1:18 ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రమ్మును అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచను. ఈ వాక్యాన్ని చూపించి క్రైస్తవులైన వారందరూ దేవునికి రూపం లేదని అంటారు అంటున్నాడు. నిజంగా ఈ మాటలో ఉన్న పరమార్థం నేటి క్రైస్తవుల్లో చాలామందికి కూడా తెలియదు. ఏమనుంది ఆ మాట? ఏమను రాయబడింది ఆ మాట? ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. అవును, ఎవర్గ్రీన్ ఈ మాట, ఎప్పటికీ నిజమైనది ఈ మాట. బైబిల్లో ఉన్న ప్రతి మాట అలాంటిదే. ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు. ఎందుకు? దేవుణ్ణి చూస్తే నీకు మార్పు రాదు, దేవుణ్ణి అర్థం చేసుకుంటే నీకు మార్పు వస్తుంది. ప్రపంచం అంతా ఇక్కడ తప్పటడుగు వేసింది, కనీసం ప్రశ్నించలేకపోయాడు మనిషి. నేను చూస్తే నాకేం వస్తుందయ్యా, నీ దర్శనం చేసుకుంటే నాకేం వస్తుందయ్యా, నాకేమైనా మంచి మాట చెప్పు, నాలో మార్పు కలిగించు, అప్పుడు నేను మారతాను అని మనిషి అయినా ప్రశ్నించాల్సిందే. కానీ మనిషి కూడా గుడ్డెద్దులకు వెళ్ళిపోయాడు. ఎవడు ఎక్కడికి? ఒక రూపాన్ని చూపించి ఆ రూపం దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు. రూపం చూపిస్తే సరిపోద్ది అన్నాడు. అంటే వీడికి కూడా ఏం కావాలి? మార్పు వద్దు, మనిషికి మార్పు వద్దు, రూపం కావాలి. ఏ రూపంలో ఉంటావు? ఎంత ఆకారంలో ఉంటావు? నీ కొమ్ములు ఎలా ఉంటాయి? నీ తోక ఎలా ఉంటుంది? నీ గోళ్ళు ఎలా ఉంటాయి? ఇదేందుకు? దేవుళ్ళు మనం చూడాల్సింది ఏంటి? దేవునిలో మనం చూడాల్సింది ఏంటి? ఆయన లక్షణాన్న, ఆయన భావాలన, ఆయన వలన మనకు కలిగే మార్పున, ఆయన రూపం చూడడం వల్ల నీకేం వస్తుంది? అందుకే దేవుడు ఏనాడు ఏ మనిషికి తన రూపాన్ని చూపించాలనుకోలేదు. అందుకే ఏమన్నా అయిపోయిందో చూడండి, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. మరి దేవుడు ఎలా అర్థమవుతాడు? దేవుడు ఎలా తెలుస్తాడు? అదిగో కిందది రాయబడిన చూడండి, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయన యేసుక్రీస్తు, ఆయనే వచ్చాడు భూమి మీదకి.
తండ్రి కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి, ఆయనే దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయన దేవుణ్ణి ఎలా బయలుపరిచాడు? మరలా ఆయన కూడా ఇదిగోనయ్యా పరలోకంలో ఫోటో తీసుకుని వచ్చాను దేవుడిది అని చూపించలేదు మనకు, మరలా ప్రింట్ తీసుకుని వచ్చాను లేకపోతే ఒక బొమ్మ గీసుకుని వచ్చాను అని చూపించలేదు. యేసు తండ్రిని ఎలా బయలుపరిచాడంటే మరలా తండ్రి యొక్క భావాలు చెప్పాడు, తండ్రి మనసులో ఉన్న మాట చెప్పాడు, తండ్రి క్రియలు చూపించాడు, తండ్రి ఏం చేస్తాడో చెప్పాడు, తండ్రి మనలను ఎలా ఉండమని కోరుకుంటున్నాడో చెప్పాడు. అది బయలుపరచడం అంటే, అది తెలియచేయటం అంటే. కనుక యేసుక్రీస్తు మాత్రమే తండ్రిని బయలుపరిచాడు. ఈ మాట క్రైస్తవులకి అర్థం కాలేదు, కరుణాకర శుకునికి అర్థం కాలేదు. కనుక పొరపాటు పడి ఇక మీదట వ్రాయడం ప్రారంభించాడు. ఏమని రాస్తున్నాడు? మొదట ఆదికాండం 1:3 తీసుకున్నాడు. ఆ వాక్యంలో ఏమనుంది? ఆదికాండం 1:3 దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ అని వ్రాయబడినప్పుడు జాగ్రత్తగా మీరు అక్కడ ఆగి పరిశోధించాలి. దేవుని ఆత్మ అనే పదం పరిశుద్ధాత్మకు ఉపయోగింపబడింది, దేవునికి ఉపయోగింపబడింది. దేవుడు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి తన కుమారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేవుడు తన పనిని తన కుమారుల ద్వారా, తన సేవకుల ద్వారా జరిగిస్తాడు. దేవుని ప్రణాళికను ఇంకా నెరవేర్చటానికి, అంటే తండ్రి యొక్క ప్రణాళికను భూమి మీద మనుషులు రాక అనే ఈ ప్రణాళికను నెరవేర్చటానికి ముందు దేవుడు ముడి పదార్థాన్ని అంతటిని సిద్ధం చేసుకున్నాడు. నిరాకారంగా ఉన్న భూమిని, దానిని ఆకాశ జలములలో దాచిపెట్టడం, అలాగే ఇంకా దేనిని సృష్టించకుండా దానిని అంతటిని ముడి పదార్థంగా ఉంచడం మనం బైబిల్ గ్రంథంలో మొదటి మాటల్లో చూస్తాం. అక్కడ ఈ సృష్టిని అంతటిని పరిరక్షిస్తూ ఈ సృష్టికి కాపుదలగా ఉన్నటువంటి ఆత్మను మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. కానీ దీనినే కరుణాకర సుగ్న దేవుడు అనుకుని, అంటే తండ్రి అయిన దేవుడు అనుకుని, పరలోకములో ఉన్న తండ్రి అనుకుని, ఆత్మ కనుక ఆయన జలములపై అల్లాడుచుండెను అని వ్రాయబడింది అని మాట్లాడాడు. రెండవది అదే 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అని ఉంది కదా. కనుక దేవుడు ఆత్మ అయితే తన స్వరూపమందు నరుని ఎలా సృజిస్తాడు? తన స్వరూపమందు నరుని సృజిస్తే నరునిలాగే దేవుడు కూడా ఉండాలి కదా అని వాక్యాన్ని పైపైన చదివి పొరపాటు పడిపోయాడు. అందువల్ల ఈ పుస్తకం రాశాడు. పైపైన చదివితే ఎలా ఉందో చెప్పండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అని పైకి చదివితే, బైబిల్ తెలియని వారిని ఈ మాట చదవమంటే ఏమని చెబుతారు మనకి, దీని భావం ఏమని చెబుతారు అంటే, దేవుడు తన స్వరూపం మంది మనల్ని సృజించాడంటే మనకులాగే ఉంటుందో ఉందండి, కాళ్ళు చేతులు ముక్కు నోరు అనుకుంటారు. అవునా? అవును. కానీ యెహోవ గ్రంథం ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. ఒక్క మాటలో మీకు ప్రశ్ననిస్తుంది, సమాధానం కావాలంటే కొన్ని కొన్నిసార్లు సంవత్సరాల కాలం పడుతుంది. అదే బైబిల్లో ఉన్న గొప్పతనం, అదే బైబిల్లో ఉన్న కష్టం కూడా. ప్రియులారా, సహజంగా మీరు ఆలోచించండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అంటే, ఇంతకీ నరుడు స్త్రీగా ఉన్నాడు, పురుషునిగా ఉన్నాడు, స్త్రీ పురుషుల కలయికలో కూడా ఉన్నాడు. మరలా ఇజ్రాయెల్ వాళ్ళే నపుంసకులు. ఇంతకీ ఏ రూపంలో ఉన్నట్టు దేవుడు? ఇద్దరు రూపాలు ఒకటి కాదుగా, స్త్రీ రూపం పురుష రూపం ఒకటేనండి, కాదు కదా. పైకి మనం చూస్తున్నప్పుడే, వస్త్రాలు ధరించుకున్న తర్వాత పైకి మనం చూస్తున్నప్పుడే మనకు మీసం ఉండదు, వాళ్ళకి మీసం ఉండదు. పోని మీసం గొరిగేసుకున్న సరే తెలిసిపోతుంది పురుషులు అని. మనం జుత్తు కత్తిరించేసుకుంటాం, వారు జుత్తు పెంచుకుంటారు. ఏ రూపం ఇంతకీ దేవునిది? స్త్రీ రూపమా, పురుష రూపమా, లేక నపుంసక రూపమా? ఇక్కడనే ఆగిపోవాలి. దేవుని స్వరూపం వంద నరుని సృజించను అనగానే అసలు ఎన్ని రూపాలు నరునికి ఉన్నప్పుడు, మూడు రూపాలలో బేసికల్గా నరుడు ఉన్నప్పుడు ఏ రూపం ఇంతకీ అయింది అంటే, ఈ రూపాన్ని గురించి ఇక్కడ రాయబడలేదు. అక్కడ ఆగిపోవాలన్నమాట మనిషి. ఏ రూపం? స్త్రీ రూపమా, పురుష రూపమా, నపుంసక రూపమా? మరల ఇందులో మరల ప్రశ్న, చిన్నప్పటి రూపమా, యుక్త వయసులో ఉన్న రూపమా, ముసలి రూపమా? ఎందుకంటే చిన్నప్పుడు ఉన్నటువంటి అవయవాలు వేరు, కుమార దృష్టిలోనికి వచ్చిన తర్వాత వచ్చిన అవయవాలు వేరు, మీసం వచ్చినప్పుడు. చిన్నప్పుడు మీసం లేదు. మరి ఏ రూపం దేవునిది? బాల్య దశలో ఉన్న రూపమా, లేక యుక్త వయసులోనికి వచ్చిన రూపమా? ఆ తర్వాత పళ్ళు ఊడిపోయాయి,
ముసలుడు అయిన తర్వాత పళ్ళు ఊడిపోయినాడు, నడుము వంగిపోయింది, నడ్డు వంగిపోయింది, కరబట్టుకుని నడుస్తున్నాడు, ఆ రూపమా? ఎన్ని రూపాలు ఉన్నాయి మనిషికి? ఒకే మనిషికి వివిధ కాలాల్లో రూపం మారిపోతుందే. ఒకే నరునికి లింగాన్ని బట్టి మార్పు వచ్చేస్తుంది, రూపం మారిపోతుంది. ఏ రూపం ఎందుకు దేవునిది? ఇక్కడ ఆగిపోవాలి మనిషి, ఆగిపోయి బ్రేక్ వేసి అప్పుడు పరిశోధించాలి దేవుని గ్రంథాన్ని. అంటే దేవుని రూపం ఇది కాదా? బాహ్య సంబంధమైన రూపం కాదా? కాదు. మరి ఏ రూపం? ఏ రూపాన్ని బట్టి ఈ మాట రాయించాడు ఇక్కడ? దేవుని స్వరూపమందు నరుని సృజించను అనగానే ఏ రూపం? మట్టి రూపం కాదయ్యా. ఒక మట్టి రూపం మరో మట్టి రూపాన్ని తయారు చేయలేదయ్యా. ఆయన కూడా మట్టి రూపం అనుకోండి, ఈయన కూడా మట్టి ఒక మట్టి రూపం మట్టి రూపాన్ని తయారు చేస్తే మట్టి రూపానికి ఒక మట్టి రూపం జీవితాన్ని ఇవ్వగలదా? అప్పుడప్పుడు బొమ్మలు తయారు చేస్తుంటారు రోడ్డు పక్కన, బొమ్మలు తయారు చేస్తుంటారా? రాజీవ్ గాంధీ బొమ్మ, గాంధీ గారి బొమ్మ, ఇందిరాగాంధీ బొమ్మ, ఎన్టీ రామారావు బొమ్మ, అంబేద్కర్ గారి బొమ్మ తయారు చేస్తుంటారు. బొమ్మ తయారు చేయగలరా, లేకపోతే బొమ్మలో నుంచి మనిషిని రప్పించగలరా? మనిషి కదండి, ఒక మనిషి కదా. మనిషి కనుక మనిషి ఆకారంలోనే ఒక బొమ్మ తయారు చేయగలడు అంతే. పెన్నా సిమెంట్ తీసుకొచ్చి ఒక బొమ్మ తయారు చేస్తాడు, కేసీపీ సిమెంట్ తీసుకొచ్చి ఒక బొమ్మ తయారు చేస్తాడు, ఇసుక సిమెంట్ ఇనుము కలిపి ఒక బొమ్మ తయారు చేస్తాడు. కానీ దాన్ని నడిపించలేడు. అప్పుడప్పుడు మీరు చూస్తే క్రేన్లు తీసుకొస్తారు దీన్ని ఎత్తి ఆ ట్రాక్టర్ మీద వేయడానికి, అంత పెద్ద కష్టం. దాన్ని కనీసం వెళ్ళి ట్రాక్టర్ మీద కూర్చోమన్నా కూర్చోలేదు, వెళ్ళి అక్కడే ఉండిపోదు అలాగా. ఇప్పుడు ఏం తీసుకుని రావాలి? అలాగని వీరు మొయలేరు, భారీ ఆకారంలో కట్టేశాడు. మరి నిచ్చెలు వేసుకుని పరంజి కట్టుకుని భారీ ఆకారంలో కట్టేశాడు, వీడికంటే ఎత్తుకు కట్టేశాడు. మరి ఇప్పుడు దీన్ని చేయబెట్టుకుని నడిపిస్తూ పోను, అందాక కూర్చోవే డాక్టర్లో కూర్చొని నేను డాక్టర్లు తీసుకెళ్ళిపోతాం అక్కడ వరకు. అంటే జస్ట్ అక్కడి నుంచి రోడ్డు ఎక్కి డాక్టర్ మీదకి ఎక్కడనే ఎక్కలేడు, ఎక్కలేరు గాంధీ గారు, అలాగే ఉండిపోతారు కర్ర పట్టుకుని. చూస్తారా, మనిషి మనిషిని రూపాన్ని తయారు చేస్తే అలా ఉంటుంది. దేవుడు మనిషా? దేవుడు కూడా మనలాంటి మనిషి అనుకుంటే, మనలాంటి రూపం ఉందనుకుంటే, ఆయనకు కూడా మనలాంటి ఆకారం ఉందనుకుంటే, ఆయన స్వరూపం మనలాంటి స్వరూపం అనుకుంటే, ఆయన మొదటి మానవుడైన ఆదమును తయారు చేసినప్పుడు మట్టి బొమ్మగా ఉండిపోవాలంటే అది. ఆయన జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఎందుకు అయ్యాడు? ఎందుకంటే ఆయన సుప్రీం సోల్, పవిత్రాత్మ, గొప్పదైన ఆత్మ. కనుక ఒక మానవ ఆకారాన్ని తయారు చేసి, చిన్న ఆకారాన్ని ఒక 6 అడుగులు, 5 అడుగుల నుంచి 6 అడుగుల ఆకారాన్ని తయారు చేసి అందులో చిన్నది ఉఫ్ అని ఊదితే లేచి పరిగెట్టేస్తున్నాడు, కదిలిపోతున్నాడు, మాట్లాడేస్తున్నాడు, వింటున్నాడు. మన ఆకారం తయారైపోయింది. ఏది? ఒక్కడిని తయారు చేయమని చూద్దాం. శాస్త్రవేత్తలు అందరినీ కూర్చోబెట్టి ల్యాబొరేటరీలోనే వీడినొద్దు, తాపిమేస్తున్నద్దు, అక్కడికి వెళ్ళిపోతాం. పెద్ద పెద్ద ప్రయోగశాలల్లో వారికి అన్నీ ఇచ్చి, లోక సంబంధంగా ప్రకృతిలో అన్ని మంచి మంచి మెటీరియల్ వారికి ఇచ్చి, మానవ దేహం లాంటి మెటీరియల్కి ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి దాన్ని వారికి ఇచ్చి తయారు చేయమని చూద్దాం. మేడం చుసాట్స్ అని ఒక మ్యూజియం ఉంది, అందులో గొప్ప గొప్ప వారి విగ్రహాలని పెడుతుంటారు. అచ్చం చూడగానే అది వారి రూపంలాగే ఉంటుంది. మోడీ విగ్రహం పెట్టారు, అలాగే చాలామంది ప్రముఖుల యొక్క విగ్రహాలను అప్పుడప్పుడు పెడుతుంటారు అందులో. ఈ మధ్య శ్రీ రవిశంకర్ ఫోటోను కూడా పెట్టారు, మైనపు విగ్రహాలు అన్నమాట అవన్నీ. దాని దగ్గరికి వెళ్ళి అందరూ ఫోటో తీసుకుంటుంటారు, సెల్ఫీ తీసుకుంటుంటారు. ఎందుకంటే అచ్చం చూడటానికి మనిషిలాగే ఉంటాయి. తాపిమేస్త్రి చేసింది అయితే సిమెంట్ కలర్లో ఉంటుంది, అదైతే మనిషి రంగులో ఉంటుంది, కానీ అది మనిషి కాదు. మోడీ కూడా వెళ్ళి మోడీ బొమ్మ దగ్గర నుంచి సెల్ఫీ తీసుకున్నాడు, అంతే. సెల్ఫీ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అది. ఎంత పెద్ద మ్యూజియం కట్టినా సరే, ఎంత శాస్త్రవేత్త తయారు చేసింది అయినా సరే, కానీ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి సీన్ మారింది చూడండి. 1000 సంవత్సరాలకి పూర్వం దేవుడు దీనిని తయారు చేశాడు. అందరూ బొమ్మలు తయారు చేసిన తర్వాత దేవుడు దీనిని రాయించలేదు. చూసి బొమ్మలు తయారు చేస్తే బాగుంటుంది, నేను కూడా బొమ్మ తయారు చేస్తానని రాయించేద్దాం అనుకోలేదు ఆయన. 1000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. జరిగిన దానిని దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత మనిషితో వ్రాయించాడు. అప్పటికి ఇంకా మనిషికి అంత ఆలోచన లేదు, బొమ్మ తయారు చేయాలనే ఆలోచన లేదు. చూసారా, అది దేవుడు సృష్టి. ఇంతకీ దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని స్వరూపం అంటే మానవ ఆకార స్వరూపం కాదు, మానవ ఆకార స్వరూపం కాదు. ఆయన ఆత్మ అయినప్పుడు ఇంతకీ ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? ఆయన స్వరూపాన్ని గురించి మాట్లాడాలంటే ఆయన లక్షణాలే ఆయన స్వరూపం, ఆయనకున్న గుణమే ఆయన స్వరూపం. చూద్దాం, ఒక మంచి మాట మీకు చూపిస్తాను, జాగ్రత్తగా దానిని చూడండి. యోహాను సువార్త 17:25 చూడండి.
పదిహేడవ అధ్యాయం 25. నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి అన్నారు. ఏమని రాయబడింది ఇక్కడ? నీతి స్వరూపుడు ఒక తండ్రి. దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించను అనగానే పైరూపాన్ని ఎందుకు చూస్తారు? అసలు పైరూపాన్ని ఎందుకు చూస్తారు? అసలు స్వరూపం అంటే పైరూపం ఒకటేనా? స్వరూపం అంటే రూపం ఒకటేనా? అందుకే ఏమని రాయబడిందో చూడండి, వెతకాలి బైబిల్ని, పరిశోధించాలి బైబిల్ని. రూపం అంటే పైన కనిపించేది ఒక్కటే అనుకున్నారా? ఒక బొమ్మలో గీసేది ఒకటే అనుకుంటున్నారు రూపం అంటే? కాదు. నీతి స్వరూపుడు ఒక తండ్రి, నీలో ఉన్న స్వరూపం నీతి కనుక ఈ లోకం నిన్ను ఎరగలేదు. బొమ్మ చూపిస్తే మాత్రం తెలుసుకుంది. నకిలీ వాళ్ళందరూ బొమ్మ చూపించారు, బొమ్మను చూసి దేవుడు అనుకుంది. కానీ నీవు, నా రూపం బొమ్మలో కనిపించదు, నీతిలో కనిపిస్తుంది, లక్షణంలో కనిపిస్తుంది అని నీతి అన్నావు గనక, నీ స్వరూపాన్ని నీతి అన్నావు గనక ఈ లోకం నిన్ను ఎరగలేదు, ఈ లోకం నిన్ను తెలుసుకోలేదు. అదే చెప్పాడు యేసుక్రీస్తు, నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరగలేదు. నేను నిన్ను ఎరుగుతాను. ఎలా? నేను ఎలా చూశాను? నేను ఫోటో ప్రింట్లోనా ఒక రూపం ఒక ఆకారం తీసుకుని చూశాను నిన్ను? కాదు, నీ లక్షణాలు చూశాను నేను, నీ ప్రణాళిక చూశాను నేను, నీ నీతిని చూశాను నేను. కనుక నేను నిన్ను ఎరుగుతును, నీవు నన్ను పంపితవని నన్ను అంగీకరించిన వారు కూడా నిన్ను తెలుసుకుంటారు. ఇప్పుడు యేసు వలె మనం కూడా తండ్రిని నీతి స్వరూపుడుగా చూస్తున్నాం. తండ్రి ఒక కాగితం మీద రూపాన్ని మనకు ఇవ్వకుండా మనలను బంధించి ఆకర్షించి తనను సేవించేటట్టుగా మనలను ఏర్పరుచుకున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు! ఆయనను కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులను చూడండి. మనకు ఆయన ఏమి ఒక రూపం చూపించి ఈ రూపం బట్టి నువ్వు వెనక ఫాలో అవ్వు అనలేదు. ఒక రూపాన్ని మనకిచ్చి ఈ రూపం వెంబడి నువ్వు రా అనలేదు. ఏమి చూపించలేదు ఆయన మనకి. కానీ ఎందుకు మనం ఆయన ఆకర్షణలో ఉన్నాం? ఎందుకు మనం ఇప్పటికీ దేవుని వెంబడించగలుగుతున్నాం? ఎందుకు ఇప్పటికీ దేవుని కుమారులుగా బ్రతకాలనే ఆలోచన కలిగి ఉన్నాం? ఆయన నీతి స్వరూపాన్ని మనం చూడగలుగుతున్నాం, దానిని బట్టి మనం ఆయనను వెంబడించగలుగుతున్నాం. అందుకే ఏ సేవంటున్నాడు చూడండి, నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి అన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామము తెలియజేసేదని ఇంకను తెలియజేసేదను. నీ పేరు, నీ గొప్పతనం, నీ లక్షణం దీనిని నేను వారికి తెలియజేశాను, ఇంకా నేను బ్రతికి ఉన్నంతకాలం తెలియజేస్తాను. దీనిని బట్టి నిన్ను వారు తెలుసుకుంటారు, అంతేగాని రూపాన్ని బట్టి కాదంటున్నాడు. కీర్తనల గ్రంథం ఇప్పుడు వెళ్ళండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము యోహాను సువార్త కంటే ముందే కీర్తనలు ఏమని రాయబడిందో చూద్దాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేతారు. ఏమని రాయబడిందో చూసారా? యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, ఆయనలో ఉన్నత నీతి యథార్థవంతులు ఉంటారు చూసారా. అంటే రూపం కావాలి అని అడగకుండా దైవత్వాన్ని అంగీకరించి దైవత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వారు ఆ నీతిని చూస్తారు. అంటే ఆ నీతి ఆయన స్వరూపం కనుక ఆయన ముఖదర్శనం చేస్తారని రాయబడింది. ముఖదర్శనం చేస్తారనగానే మరలా ఆయనకు ముఖం ఉందా అనుకోకండి. నీతి స్వరూపం అయింది. నీతి స్వరూపంలో నీతిని చూడాలి, దేవునిలో నీతిని చూడాలి, దేవుని గ్రంథంలో ఆయన మాటలు చదువుతూ అర్థం చేసుకుంటూ నీతిని చూడాలి. అలా నీతిని చూచే ప్రతి ఒక్కరూ ముఖదర్శనం చేసినట్టే, అంటే దేవుని చూచినట్టే చూడండి. అదే కీర్తన గ్రంథం, దేవుని చూచాడో లేదో చూద్దాం. ఈ మాట రాసిన తర్వాత దావీదు దేవుని చూశాడో లేదో చూద్దాం. కీర్తనలు 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేసేదను. అంటే దేవుణ్ణి ముఖం చూడాలంటే ఏముండాలి? నీతి ఉండాలి, మనం యథార్థవంతులం కావాలి. ఇంతకీ దేవుని ముఖాన్ని మనం ఎలా చూస్తాం? నీతిమంతునిగా చూస్తాం, నీతిమంతునిగా చూస్తాం. ఏమంటే ఇక్కడ కూర్చున్న వారందరిలో యేసుక్రీస్తు మీ అందరికీ తెలుసు. ఎలా తెలుసు యేసుక్రీస్తు మీ అందరికీ? ఎలా తెలుసు మీకు అందరికీ యేసుక్రీస్తు? యేసుక్రీస్తుని గూర్చి చెప్పమంటే ఏం చెబుతారు మీరు?
యేసుక్రీస్తుని గురించి చెప్పమంటే ఏం చెబుతారు మీరు? ఆయన పొడవుగా రింగు రింగులు జుట్టు ఉంటుందండి, ఆయన తెల్లగా ఉంటాడండి, కొంచెం ముక్కు సూదిగా ఉంటుందండి, ఒకవైపుకి అలా సైడ్ యాంగిల్లో ఇస్తాడండి ఫోటో, ఇలా పెడతాడండి చెయ్యి, మధ్యలో సిలువ వేసిన గుర్తుంటుందండి, ఇవి చెబుతారా? చెప్పరు. అవన్నీ ఫోటోలో ఉన్న కొన్ని కొన్ని గుర్తులు. ఆ ఫోటో నిజమైంది కాదు, అది మీ అందరికీ తెలుసు. ఆ ఫోటో బైబిల్లో రాయబడిన ఫోటో కాదు, బైబిల్లో అచ్చు వేయబడిన ఫోటో కాదు, అది యేసుక్రీస్తు ఫోటోయే కాదు. మరి యేసుక్రీస్తుని గురించి మిమ్మల్ని చెప్పమంటే మీరు ఏం చెబుతారు చెప్పండి? ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యములు, ఆయన పలికిన మాటలు, ఆయన వలన లోకానికి కలిగే ప్రయోజనం, ఆయనను గురించి వ్రాయబడినటువంటి గొప్ప సంగతులు, ఇవి మీరు చర్చిస్తారు, దీనిని గురించి మీరు మాట్లాడతారు. యేసును భౌతికంగా మీరు చూడలేదు, యేసు రూపం ఎలా ఉంటుందో మీకు తెలియదు, కానీ యేసును గురించి మీరు తెలియజెప్పగలుగుతున్నారు. ఏం తెలియజెప్తున్నారు? యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తులోని లక్షణాలు, యేసుక్రీస్తు జీవితం. పైగా మీరు క్రీస్తు వలె మారిపోవడానికి మీరు ఆలోచన కలిగి ఉన్నారు, మీలో క్రీస్తు రూపం ఏర్పడటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇదండి భక్తి అంటే, ఇదండి నీతి అంటే. సర్వ ప్రపంచం నేర్చుకోవలసిన భక్తితేనండి. రూపం కోసం ప్రాకులాడితే ఏదో ఒక రూపాన్ని చూపించి ఆ రూపాన్ని నేను రోజు దర్శనం చేసుకుని నాకు వచ్చింది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను, ఇదే భక్తి అనుకుంటానంటే అది నీకు సంబంధించిన భక్తి, అది నిజంగా భక్తి కాదు, అది నిజమైన భక్తి కాదు. అందుకే దేవుడు నిజమైన భక్తిలో ఉంచటానికి ఆయన వ్రాయిస్తున్నాడు. అందుకే చెప్పిన మాట దావీదు దాని ప్రకారం ప్రవర్తిస్తున్నాడు. చూడండి 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందను. లేవగానే దేవుని చూసేస్తాడంట రోజు. ఎలా చూస్తాడు? లేవగానే ఆయన స్వరూపం ఎలా కనిపిస్తుంది అంటే ఆయన వాటన్నిటిని మననం చేసుకుంటాడు అన్నమాట. దేవుని ప్రణాళిక, దేవుని గొప్పతనం, దేవుడు నన్ను కాపాడిన విధానం, ఈ రాత్రి నిద్రలో నుంచి నన్ను దేవుడు మరల పైకి లేపిన విధానం, దీనిని అంతటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన స్వరూపాన్ని చూస్తాడు అందులో, ఆయన ముఖదర్శనం చేసుకుంటాడు అందులో. మనలో కూడా అటువంటి భక్తి రావాలి. నిరంతరం దేవుణ్ణి చూచే కన్నులు మనలో ఉండాలి. బాహ్య రూపంలో మీరు దేవుణ్ణి చూడాలనుకోకండి. అలా చూడటం వలన ఉపయోగం లేదు, అలా చూడటం వలన అందులో నీతి లేదు. మీ మనసులో మీ జీవితంలో దేవుణ్ణి చూడాలనుకోండి, అప్పుడు మీరు నిజంగా దేవుని ముఖదర్శనం చేసుకుంటారు. అదే దావీదు చెప్పాడు. ఇది అర్థం కాని కరుణాకర సొగ్గున ఒక వాక్యానికి ముడిపెడుతూ అర్థం కానట్టుగా తన పుస్తకాన్ని రచిస్తున్నాడు. కనుక దానిని అంతటికీ మనం సమాధానం ఇవ్వగలుగుతున్నాం. జాగ్రత్తగా మీరు గమనించండి, ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుని స్వరూపం అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉండాలి. ఆదామును ఏ స్వరూపంతో తయారు చేస్తున్నాడనమాట? నీతి స్వరూపంతో తయారు చేస్తున్నాడు. అంటే ఆదాము నీతిమంతుడిగా ఉండాలి, హవ్వ నీతిమంతురాలుగా ఉండాలి, కయ్యను నీతిమంతుడిగా ఉండాలి, హేబెలు నీతిమంతునిగా ఉండాలి. అది దేవుని స్వరూపం. యేసుక్రీస్తు స్వరూపం కూడా అదే, పరిశుద్ధాత్మ స్వరూపం కూడా అదే. ఆ స్వరూపం పైకి కనిపించేది కాదు, పైకి కనిపించే ఆకారం కాదు. ఏదో నాలో ఉన్న నీతిని ఒక ఫోటో తీసి చూపించగలరా మీకు? మీలో ఉన్న నీతిని ఒక ఆకారం గీసి చూపించగలరా మీరు? లేక మీలో చూపించగలరా? మీలో చూపించగలరు. మీ ప్రవర్తనలో మీరు చూపించగలరు, దైనందిన మీ కార్యక్రమాల్లో మీరు చూపించగలరు ఆ నీతిని. అంతే తప్ప తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టి చూపించలేరు, ఒక ఫోటోకి ఫోజిచ్చి చూపించలేరు మీ నీతిని. అదే దేవుడు కోరుకుంటున్న నీతి, అదే ఆదాముకు దేవుడిచ్చిన స్వరూపం. ఆ స్వరూపమందు దేవుడు నరుని సృజించాడు, ఆ స్వరూపాన్ని త్వరలోనే పోగొట్టుకున్నాడు ఆదాం సాతాను మాట విని. ఆ స్వరూపాన్ని త్వరలోనే పోగొట్టుకుంది హవ్వ. అంటే దేవుడు తన స్వరూపం మీద నరుని సృజిస్తే దెయ్యం స్వరూపంలోనికి వీరు మారిపోయి ఏదైన వనంలో నుండి బయటకు కెంటివేయబడ్డారు. అది మొదటి గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇక ఇతడు వాదించేటువంటి కొన్ని వాదనలు ఉన్నాయి, వాటిని మీకు వినిపిస్తాను. ఇలాంటి వారికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధపడాలి. కనుక వీటన్నిటిని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇతడు తరువాత పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులతో కొన్ని మాటలు చెబుతూ వారిని దహన బలులు అర్పించమన్నాడు, పాప పరిహారార్థ బలులు అర్పించమన్నాడు. వారు చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా ప్రాయశ్చిత్తముగా ఒక దూడను లేక ఒక ఎద్దును, ఒక మేకను, ఒక పక్షిను
దేవుడు బలిగా అర్పించమన్నాడు కదా, అలా అర్పించేటప్పుడు దేవుడు కొన్ని మాటలు రాయించాడు. ఈ మాటలను బట్టి దేవుడికి కూడా మనలాంటి రూపే ఉందేమో అంటున్నాడు. చూద్దాం ఆ మాటలు ఏంటో. నిర్గమకాండం 29:18 చూడండి. నిర్గమకాండము 29:18 బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపబలను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఈ మాట అర్థం కాలేదు కరుణాకర సుగుణకి. బైబిల్ని అర్థం చేసుకోవాలని చదివితే బైబిల్లో దేవుడు సమాధానాలు అనుగ్రహిస్తాడు. బైబిల్లో తప్పు పట్టాలని చదివితే ఎక్కడో ఒక చోట అది తప్పుగా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. చూసారా, ఎలాగైనా సరే దేవుణ్ణి మనిషిగా నేను చూపించాలనుకుంటున్నాడు. బైబిల్లో వ్రాయబడిన పరిశుద్ధమైన దేవుణ్ణి నేను మనిషిగా చూపించాలనుకుంటున్నాడు. ఒకచోట కాకపోతే మరో చోట దొరుకుతుందేమో, ఒకచోట కాకపోతే మరో చోట దొరుకుతుందేమో అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఏమనుంది ఇక్కడ, దేవునికి అది ఇంపైన సువాసన అని ఉంది. ఎవరు తెలుసుగలరు సువాసన దుర్వాసన ఎవరికి తెలుస్తాయి? ముక్కున్న వాళ్ళకి తెలుస్తాయి. ముక్కు ఎవరికి ఉంది? మనకుంది. అంటే దేవుడు కూడా మనలాంటి ముక్కు కలిగిన వాడేనా అనుకుంటున్నాడు. చూసారు ఎంత చిన్నగా ఆలోచించాడు. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఇలాంటి మాటలు చదువుకున్నప్పుడు. ఏమంటే దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, నువ్వు ఇచ్చే బలి ఎక్కడ ఎక్కడిస్తావు నువ్వు బలి? భూమి మీద ఇక్కడ వీరు ఇచ్చేటువంటి బలి మధ్య ఆసియా ప్రాంతంలో వీళ్ళు ఇస్తున్నారు బలి. అక్కడి నుంచి దేవుని దగ్గరికి ఆ వాసన ఎక్కడికైనా వెళ్తుందా? ఆ వాసన వెళ్ళగలదా? మీ ఇంట్లో వాసన మీదే సెంటు కొట్టుకున్నారంటే పక్కింట్లోకి వెళ్తుందా? మహా అయితే ఒక ఇల్లు దట్టింది అనుకున్నావు, రెండో ఇల్లుకి వెళ్తుందా? మూడో ఇల్లుకి వెళ్తుందా? చూసారా అంటే ఎంత అవివేకంగా ఉందో చూడండి. దేవుడు ఈ మాట ఎందుకు వ్రాయించాడో అర్థం చేసుకోవడానికి బదులు దేవుణ్ణి మనిషిగా చిత్రీకరించడానికి ఆవేదన పడుతున్నాడు. అది మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది, అతడు రాసిన పుస్తకంలో. అలా చేస్తే నీ బ్రతుకు మారుతుందా? అలా చేస్తే నీవు పరలోకానికి వెళ్తావా? అలా చేస్తే నువ్వు నిత్య జీవితంలో ప్రవేశించగలవా? దేవుణ్ణి మనిషిగా చూపించడానికి ప్రయత్నించడం వలన. రైట్, ఇప్పుడు ఈ మాటలో భావం ఏంటో, ఇలా ఎందుకు రాయబడిందో చూద్దాం. 18:29 నిర్గమకాండం ఏమని రాయబడిందో చూడండి. బలిపీఠం మీద ఆ పొట్టేలు అంతయు దహింపవలను. ఇంతకీ పొట్టేలు ఎందుకు? దహన బలి ఎందుకు? పొట్టేలు ఎందుకు? దహన బలి ఎందుకు? దేవుడు తినటానిక, దేవుడు వాసన చూడటానిక, దేవుడు ఆనందించటానిక, లేక ఇంకేమైనా కారణం ఉందా? క్రీస్తు రక్షణ యాగం అనేటువంటి సబ్జెక్ట్తో మనం 4 రోజులు చెప్పాం యానం పట్టణంలో. ఆ 4 రోజుల మెసేజ్ మీరు వినాలి. ఈ సందేహాలు ఉన్నవారు ఖచ్చితంగా వినాలి. అసలు బలులు ఎందుకు ప్రారంభింపబడ్డాయో, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, వీటన్నిటినీ దేవుడు ఎందుకు నిర్ణయించాడో, ఆ తర్వాత కాలంలో ఎందుకు వాటిని ముగించాడో, ఇప్పుడు అవి ఎందుకు లేవో, ప్రారంభంలో అవి ఎందుకున్నాయో, ఇస్రాయేలు మధ్య వాటిని ఎందుకు దేవుడు జరిగించాడు, వీటన్నిటికీ అందులో సమాధానం దొరుకుతుంది. అయితే క్లుప్తంగా మీకు చెప్తాను, జాగ్రత్తగా మరలా వినండి. మనిషి తప్పు చేసినప్పుడు, మనిషి నేరం చేసినప్పుడు ఆ మనిషిని మంచి ప్రవర్తనలోని తీసుకుని రావాలి. దేవుని ఉద్దేశం ఎప్పుడు అదే. ఆదాము దగ్గర నుంచి నేటి వరకు కూడా మనిషి తప్పటడుగు వేస్తాడు. తప్పటడుగు వేసిన మనిషిని మరలా జాగ్రత్తగా మంచి మార్గంలో పెట్టాలి. ఎలా పెట్టాలి? బలవంతంగా కాదు, జబ్బు ఈడ్చుకుని వచ్చి మరలా మంచి మార్గంలో పెట్టడం వల్ల కాదు. అలా పెడితే మరలా వెళ్ళిపోతాడు, మరలా తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాడు. మనిషి తెలుసుకోవాలి, తాను తప్పు మార్గంలోనికి వచ్చానని తెలుసుకుని ఇది కాదు సరైన మార్గం, మరలా నేను వెనక్కి మంచి మార్గంలోకి వెళ్ళిపోవాలి అని తనంతట తాను మనిషి గ్రహించాలి. అలా గ్రహించటానికి దేవుడు మధ్యలో కొన్ని పద్ధతులు ప్రవేశపెడతాడు. మధ్యలో కొంతమంది వ్యక్తుల జీవితాలను చూపిస్తాడు. మధ్యలో ఆయన మాటలను మరలా ఆ మనిషికి వినిపిస్తాడు. వీటి ద్వారా ఈ మనిషి తప్పు మార్గంలో ఉన్నాడని గ్రహించి మరలా మంచి మార్గంలోనికి తనంతట తానుగా వస్తాడు. లేదు ఈ మార్గంలోనే కంటిన్యూ అయిపోయాడు అనుకోండి, ఎన్ని పద్ధతుల ద్వారా దేవుడు ప్రయత్నించినా మనిషి తప్పు మార్గంలోనే ప్రయాణం అయిపోయాడు అనుకోండి, చివరి వరకు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు నాశనం చేస్తాడు. ఇది దేవుని దగ్గర ఉన్న న్యాయం. అవకాశం ఇస్తాడు దేవుడు, ఆ అవకాశంలో మనిషి మారాలి. మారలేదు అంటే మనిషి నాశనానికి వెళ్ళిపోతాడు. ఇది దేవుని దగ్గర ఉన్న ధర్మం. ప్రారంభం నుంచి చివరి వరకు మీకు అదే కనిపిస్తుంది. అందులో భాగంగా ఇస్రాయేలీలందరూ తప్పు చేస్తున్నప్పుడు, నిరంతరం వారు పాపం చేస్తున్నప్పుడు, ఉదయం చేస్తున్నారు పాపం, మధ్యాహ్నం చేస్తున్నారు పాపం, సాయంత్రం చేస్తున్నారు పాపం, రాత్రి వేళ చేస్తున్నారు పాపం, అక్రమం, వీరిని మంచి మార్గంలో ఉంచటానికి దేవుడు ధర్మవిధులు ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం. ఆ ధర్మవిధుల్లో ఏముంది?
మీరు ఎప్పుడైతే నేరం చేస్తారో అప్పుడు మీరు సరిగ్గా దేవుని మందసం దగ్గరకు వచ్చి పవిత్రుడిగా ఉన్న యాజకుడు. యాజకుడు పవిత్రుడిగా ఎందుకున్నాడు? యాజకుడికి ఇంక ఏ పని లేదు. లోకంలోనికి వెళ్ళి లోక జీవితాన్ని ప్రారంభిస్తే యాజకుడు కూడా తప్పు చేస్తాడు, యాజకుడు కూడా తప్పు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఇక యాజకుడికి ఏ పని ఇవ్వదలుచుకోలేదు దేవుడు. కనీసం యాజకుడినైనా మంచి మార్గంలో ఉంచాలి. ఎందుకంటే వీరందరి తరపున యాజకుడు మధ్యవర్తిగా ఉండాలి కదా, వీరందరి తరపున బలులన్నిటిని ఇవ్వాలి కదా, అతడైనా పవిత్రుడిగా ఉండాలి కదా, అతనికి వీరందరూ గౌరవం ఇవ్వాలి కదా. మనకి యాజకునికి ఏ పని నిర్ణయించకుండా దేవుడు మందసం దగ్గర ఉంచేశాడు, దేవుని మందిరం దగ్గర ఉంచేశాడు. ఇక జనులందరూ తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? వారి తరపున వారి పాపానికి ఒక ప్రాయశ్చిత్తంగా తనని దేవుడు మర్చిపోయేటట్టుగా వారి స్తోమతో తగినట్టుగా ఒక మేకనో లేక ఒక పొట్టేలునో లేక ఒక ఎద్దునో తీసుకుని వెళ్ళి బలి ఇచ్చేవారు. బలిని ఎందుకు ప్రవేశపెట్టాడు? మీరు మనసు మారడానికి బలి ఎందుకు అవసరం అవుతుంది? బలి వలన ఉపయోగం ఏంటి? రక్తం కారటం వలన, ఒక అమాయకపు జంతువు, ఒక పవిత్రమైన జంతువు చనిపోవటం వలన వీరిలో మార్పు ఎలా కలుగుతుంది అనగానే వీరు దానిని ఈడ్చుకుని వస్తారు. అప్పటి వరకు వారు పెంచుకున్నదో లేక వారు డబ్బు చెల్లించి కొనుక్కున్నదో ఒక జంతువును వీరు ఈడ్చుకుని వస్తారు. ఆ జంతువును చూస్తున్నప్పుడు ఆ పాపం చేసినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ప్రాయశ్చిత్తంగా ఇద్దామనుకుంటున్నాడో దానిని బలిగా, ఆ వ్యక్తి ఆ జంతువును చూసినప్పుడు మనసులో ఆలోచన చేస్తాడు. ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి. ఎలా ఆలోచన చేయాలి? నా నిమిత్తము ఒక అమాయకమైనటువంటి జీవి ఈరోజు నా పాపం నిమిత్తం నా ప్రాయశ్చిత్తం కొరకు బలైపోతుంది. కేవలం నా పాపం నిమిత్తం, ఇందులో ఇక ఎవరి హస్తం లేదు. నేనే కనుక పాపం చేయకపోతే దీనిని విడిచిపెట్టేయచ్చు, బయట ఆహ్లాదంగా తిరుగుతుంది. కానీ నేను పాపం చేయటం వలన ఈ జీవి నా కొరకు రక్తం చెందిస్తుంది, బలైపోతుంది. కనుక ఎప్పుడైతే దానిని దేవుని మందసం దగ్గరకు తీసుకుని వచ్చి దేవుని సమక్షంలో, మరలా ఇంటి దగ్గర మటన్ తిందామనో ఇంటి దగ్గర ఒక పండుగ చేసుకుందామనో కాదు, దేవుని సమక్షంలో దేవుని వాతావరణంలో విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడై ప్రాయశ్చిత్తం ఇవ్వటానికి ఒక జీవిని ఒక జంతువును తీసుకుని వచ్చినటువంటి ఆ పాపాత్ముడైన మనుష్యుడు ఆ జీవి బలైపోతున్నప్పుడు, ఆ జంతువును వారు వధ చేస్తున్నప్పుడు, ఆ రక్తం చెందుతున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేయాలి, నేను నా పాపాన్ని విడిచిపెట్టి ఇక మీదట ఇలాంటి జీవులు బలైపోవటానికి నా పాపం కారణం కాకుండా నా ప్రవర్తన మార్చుకోవాలనే ఆలోచన ప్రతి మనిషికి రావాలని దేవుడు దహన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి దేవుడు నిర్ణయించాడు. దేవుడు తినాలి అనుకుంటే అసలు సృష్టిలో ఎన్ని జీవులు ఉన్నాయి? ఆయన అడవిలోనికి వెళ్ళిపోయి తినేయచ్చు. ఆఫ్రికా అడవిలోనికి వెళ్ళిపోతే మనం ఇవ్వలేము అలాంటి జంతువుల్ని, అలాంటి జీవుల్ని. అంత బలిష్టమైన జీవులు ఉంటాయి అక్కడ, వాటిని తినేయచ్చు. మనుషుల దగ్గరికి రావటం ఎందుకు? నీ ఒక జీవిని తీసుకుని రమ్మని చెప్పటం ఎందుకు? ఆయన మందిరం దగ్గరకు వచ్చి వధ చేయమంటాం ఎందుకు? ఇదంతా నాటకం కింద లేదు? ఆయన తినాలనుకుంటే, ఆయన నిజంగా దాని వాసన చూడాలనుకుంటే అదంతా నాటకం అవుతుంది. అప్పుడు ప్రపంచంలో ఎవరైనా దేవుడు తినాలని ఇస్తే కనుక వీరు నాటక రైళ్ళే. దేవుడు తింటాడు కనుక మేము ఇస్తున్నాం, మా పాపానికి దీనికి అస్సలు సంబంధం లేదు. దేవునికి చాలా ఇష్టం ఈ మేకంటే, దేవునికి చాలా ఇష్టం ఈ పొట్టేలంటే, దేవునికి చాలా ఇష్టం ఈ కోడంటే. ఆయన రక్తదాహంతో ఉన్నాడు, రక్తం తాగేస్తాడు. మేము నమ్ముకునే దేవుడు కోడి రక్తం తాగేస్తాడు, మేక రక్తం తాగేస్తాడు, జల్లేస్తాం ఆయన మీద అనుకున్నారు అనుకోండి, నాటక రాయుళ్ళు అని అర్థం. దేవుడు బైబిల్లో నాటకాన్ని రాయించలేదు, మనిషి జీవితంలో మార్పు కావాలి ఆయనకి. అందుకే ఒక చిన్న జీవైనా సరే, ఒక పక్షి అయినా సరే, నీ దగ్గరకు వచ్చి నీ పాపము నిమిత్తము అది బలవుతుందంటే, దాని రక్తాన్ని చిందిస్తుందంటే వెంటనే నీలో మార్పు రావాలి అని కోరుకున్నాడు దేవుడు. నీలో మార్పు వచ్చినప్పుడు దేవునికి అది ఇంపైన సువాసన. అంటే దేవునికి సువాసన దేని వలన? నీలోని మార్పు వలన. నీ ఒక మంచి బాగా బలిసిన యుద్ధం తీసుకుని వెళ్ళావు, నీ మనసు మాత్రం మారలేదు, దీన్ని బలిచ్చేసి వెళ్ళి పాపం చేద్దామని ఆలోచన చేస్తున్నావు, అప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన అవుతుందా? అవ్వదు. దేవుడు వెనక్కి నెట్టేస్తాడు. అలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని తీసుకుని వస్తేనే దేవుడు కాల్చేశాడు. దేవుని అగ్ని కాక వీరి అగ్ని తీసుకుని వచ్చి, అంటే మాంసం మీద ఉంది వీరి దృష్టి అంతా, వేరొక అగ్ని తీసుకుని వచ్చి దహన బలి మీద వీరు
బలి అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్నాడు, ఎప్పుడు అంగీకరిస్తున్నాడు? ఆయన కోరుకున్నట్టుగా మనిషి జీవించినప్పుడు అది ఆయనకు కావాలి. ఇక్కడ కూడా క్రీస్తు సంఘంలో కూడా, క్రీస్తు సంపాదించిన సంఘంలో కూడా మీరు దేవునికి అర్పణలు ఇద్దాం అనుకుంటారు. మీరు ఎక్కువ అర్పణ ఇవ్వటం వలన దేవుడు సంతోషించడు. మీలో మార్పు కలిగి మీరు ఎక్కువ అర్పణ ఇవ్వటం వలన దేవుడు సంతోషిస్తాడు. ఆయనకి ఏం కావాలి? మీ అర్పణ కావాలా, మీ మార్పు కావాలా? మీ మార్పే కావాలి మొదట. మీ మార్పుతో కూడిన అర్పణ ఆయనకు పరిమళ సువాసన. మారిపోతే నిజంగా అర్పణ చేస్తారు. మీరు నిజంగా మారితే నిజంగా అర్పణ చేస్తారు. దేవుని కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? నా వలన దేవుని కార్యక్రమాలు జరగాలి అని మీరు ఆలోచిస్తారు మీరు నిజంగా మారితే. అదే మీలో కూడా నాటకం వచ్చేసింది అనుకోండి, మారినట్టు ఉంటారు కానీ దేవుని కార్యక్రమాలకు సహాయం చేయరు. అప్పుడు దేవునికి ఇంపైన సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఇందులో ఎంత ఈక్వేషన్ ఉందో చూడండి. ఎక్కువ ఇచ్చేసి మీరు మార్పు లేకపోవటం వలన దేవునికి సంతోషం లేదు. మీరు మారినట్టు నటించి దేవునికి ఏమీ ఇవ్వకపోవటం వలన, దేవుని పట్టించుకోకపోవటం వలన దేవునికి సంతోషం లేదు. మీరు మారి దేవునికి ఇవ్వటం వలన అది దేవునికి ఇంపైన సువాసన. జాగ్రత్త గమనించాలి మీరు. అననీయ సప్పీర, అననీయ సప్పీరలు దేవునికి కావాలా, పొలం దేవునికి కావాలా? ఏం కావాలి దేవునికి? అననీయ సప్పీరాలే కావాలి. కానీ వారిలో మార్పు లేకపోవటాన్ని బట్టి దేవుడు తృణీకరించాడు. వద్దు నాకు, నీ పొలం వద్దు, నీ సగభాగం వద్దు, నీవు దోచుకున్నది వద్దు, నీవు వద్దు, పోండి, వెళ్ళిపోండి, నాశనం చెందండి, ఎందుకంటే మీలో మార్పు రాదుగా అన్నాడు దేవుడు. దేవునికి ఏం కావాలి? మనలో మార్పు. ఆ మార్పు దేవునికి ఇంపైన సువాసన. అది అర్థం కాని వీడు దేవుని కూడా మనలాగే ముక్కు రెండు రంధ్రాలు ఉంటాయనుకున్నాడు. ముక్కు రెండు రంధ్రాలు ఉన్నాయనుకునేవాడు అలాంటి వాడైతే దేవుడు ఇలాంటి వాళ్ళను ఇంతమందిని తయారు చేయలేడు. ఆయన గొప్పవాడు. ఆయనకు కావలసింది మనలో మార్పు. ఆ మార్పును ఆయన సువాసనగా ఆగ్రహించాలనుకుంటున్నాడు. మరో మాట ఇతడు ప్రస్తావించినటువంటి మరో మాట లేవీకాండం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి సమాధాన, ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును మట్టి పూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రములు మీది క్రొవ్వు అంతటిని, రెండు మూత్రగ్రంథులు వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద కాలేజము యొక్క వెపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. అంటే అపవిత్రమైన దాన్ని అంతటినీ పక్కన పెట్టి దేవునికి హోమము చేయవలెను రాయబడింది. పదకొండవచనం యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలను, అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము. యెహోవాకు ఆహారం అంటే యెహోవా ఎప్పుడైనా తిన్నాడా? యెహోవా ఎప్పుడైనా ఆ దహన బలి మీద పెట్టినటువంటి మాంసాన్ని, ఆహారాన్ని ఎప్పుడైనా తిన్నాడా? ఇంకా భూమి మీద నాటకరాయలు చెప్తుంటారు అప్పుడప్పుడు, మేము పోసిన పాలు తాగేశాడు, మేము పెట్టిన నీళ్ళు తాగేశాడు. దేవుడు ఎప్పుడైనా చెప్పాడండి అలాగా? ఏ యాజకుడైనా నేను తీసుకువెళ్ళిన మాంసం అలా పెట్టానండి, ఇలా తిరిగానండి, అలా మాయమైపోయిందండి, దేవుడు తినేసాడండి అన్నాడా? దేవుడు నిజాన్ని ఎప్పుడు నిజంగానే చెప్పాడు. అబద్ధంగా నేను నమ్మించాలని ఏ క్షణాన ఆయన కోరుకోలేదు. మాయం చేసేసి దాన్ని ఒక కన్నంలో తోసేసి దాసేయండి అయ్యా యాజకుడితోని, ఇలా మీరు ఒక దగ్గర తీసుకుని రండి, దాన్ని అలా టప్పిమ్మని వేసేయండి, దేవుడు తినేసాడని చెప్పండి, మాయం చేసేయండి, తర్వాత మీరు కిందకి వెళ్ళిపోయి దాన్ని తెచ్చేసుకోండి, అలా చెప్పాడు దేవుడు. నాటకరాయలు చేస్తారు భూమి మీద అలాంటి పనులు. చిన్న రంధ్రం చేసి అక్కడ పెట్టేస్తారు పాలు. పాలు తాగేశాడు. ఎవరు తాగేశాడు పాలు? రంధ్రంలోనూ పోయినాయి పాలన్నీ. ఎవరు తాగేస్తారు పాలు? భూమి మీద నువ్వు పాలు పెట్టి తాగేస్తాడా? మరి పాలే అతనికి కావాలి. పాలు లేక కడువేసిపోయాడు. ఎవరు? నువ్వు నమ్ముకున్న నీ దేవుడు. నేను నమ్ముకున్న నా దేవుడు అయితే ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. నీలో మార్పు నాకు కావాలి. నువ్వు అర్పించే మాంసం కాదు, నువ్వు అర్పించే కొవ్వు కాదు, నేను ఆగ్రహించే సువాసన అంటే నీలో మార్పు, నీ జీవితం పరివర్తన చెందటం, అది నాకు కావాలి. ఐ నీడ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ యువర్ మీట్, నాట్ యువర్ ఆఫరింగ్స్. అవన్నీ వారు తీసుకుంటారు, యాజకులు తీసుకుంటారు. తర్వాత నేను ఎప్పుడు దాన్ని తినడానికి నేను ఏమైనా 60 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితాన్ని కలిగిన వాడనా? ప్రోటీన్లు తక్కువ అనుకుంటున్నారా నాకు ఏమైనా అంటున్నాడు దేవుడు.
మాంసకృతులు ఏమైనా తక్కువే అనుకుంటున్నారు ఆయనకి ఎప్పుడు మాంసం తినడానికి? నో, దేవుణ్ణి అర్థం చేసుకోవటం చాలా సునాయాసం. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం. మరో విధంగా చెప్పాలంటే కరుణాకర్ సుగుణ లాంటి వారికి చాలా కష్టం, వారి జీవితం సరిపోదేమో. దేవుణ్ణి వక్రీకరించి చెప్పాలనుకునే వారికి వారి జీవితం అంతా సరిపోదు దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి. కానీ నాలాంటి వారికి, మీలాంటి వారికి, దేవుణ్ణి అర్థం చేసుకునే వారికి, క్రీస్తుని అంగీకరించిన వారికి చాలా సునాయాసం దేవుణ్ణి అర్థం చేసుకోవటం. ఎంత చక్కగా చెప్పాడు దేవుడు, ఈ చక్కని మాటలే వారి బాలిట నరకానికి పంపించే దేవుని మాటలు అయ్యాయి. ఇదే అగ్నిగా వారిని నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది, ఇదే దేవుడి మార్గంగా మనలను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. మాంసాన్ని దేవుడు తినడు, కానీ ఎందుకు గ్రహించాడు ఇలా? నీ మార్పు కొరకు ఆయన వాటిని అంగీకరించాను అని చెప్పటానికి ఈ మాట రాయించాడు. వాటిని అంగీకరించాను, నీ మాంసమును నేను అంగీకరించాను. అంగీకరించానంటే అర్థం ఏంటన్నమాట? నీవు అంగీకరింపబడ్డావు, నీవు అంగీకరింపబడ్డావు. దేవుని కార్యక్రమాలకు మీరు మరల అదే ఉదాహరణ తీసుకుంటే, దేవుని కార్యక్రమాలకు మీరు ధనాన్ని ఇచ్చారనుకుందాం. ఈ ధనాన్ని నేను స్వీకరిస్తానా? నేను స్వీకరిస్తే మరలా నేను తప్పు చేసినట్టు. నా స్వకార్యక్రమాల కోసం నేను వాడుకుంటానా? అలా చేస్తే మరలా తప్పు చేసినట్టు. ఈ ధనమంతటిని తీసుకువెళ్ళి దేవుని కార్యక్రమాలు ఉపయోగించాలి. దానిని ఎవరు కనకూడదు. నీలో మార్పు, దేవుని కార్యక్రమం జరగటం. నీలో మార్పు, దేవుని కార్యక్రమం జరగటం. ఈ విధంగా ఉండాలి. దేవుని దగ్గర దేవుని ప్రణాళిక అంటే ఈ విధంగా ఉండాలి. దానిని ఒకవేళ బాగుంది కదా, డబ్బు బాగుంది కదా, ఒక 50,000 రూపాయలు సమకూడే కదా, దీనిని బట్టి నేను ఏదైనా కట్టేసుకుందాం, ఏదైనా కొనేసుకుందాం, దీనిని బట్టి నేను ఖర్చు చేసేసుకుందాం అనుకున్నాను అనుకోండి, మరలా నేను దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు. దేవుడు తినడు. ఎప్పుడు దేవుడు తినడు? దీనిని యాజకులకు ఇచ్చేస్తాడు. నేనేమో సువార్త టీవీ వాళ్ళకి ఇచ్చేస్తాను. యాజకులకు ఇచ్చేస్తాడు, యాజకులను తినమంటాడు. కానీ మీలో మార్పును ఆయన కోరుకుంటున్నాడు. మాంసం పక్కెళ్ళిపోయింది, ఇప్పుడు రంగువేదికలు పక్కెళ్ళిపోతాయి, తర్వాత వాటి కార్యక్రమం అయిపోయిన తర్వాత అవి పక్కెళ్ళిపోతాయి. కానీ ఒకవైపు దేవుని కార్యక్రమం జరగాలి, ఒకవైపు మీ నీతి దేవునికి కనిపించాలి. చూసారా, మరో మాట చూడండి. అదే అధ్యాయులు క్రిందకు వచ్చేసరికి హోమరూపమైన ఆహారం అన్న తర్వాత 12 వచనంలో ఏమంటున్నాడు చూడండి. 12, అతడు అర్పించినది మేకయ్యే నీడలు యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలను, తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం మీద దాన్ని వధింపవలను. ప్రత్యక్షపు గుడారం మీద దాన్ని వధింపవలను, వధిస్తున్నప్పుడు నువ్వు చూడవలను, ఆ రక్తం చిందింపబడుతున్నప్పుడు నీలో మార్పు రావలను. అది దేవుని సంకల్పం. 16 వచనం తప్పుగా అర్థం చేసుకున్నటువంటి 16 వచనాన్ని చూపిస్తున్నాను చూడండి. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను, క్రొవ్వంతయు యెహోవాది అని రాయించాడు. చూసారా, క్రొవ్వంతయు యెహోవాది అంటే యెహోవా క్రొవ్వంటే ఇష్టం అని రాయించాడు. క్రొవ్వంత యెహోవాది అని ఎందుకు రాయించాడంటే, నీలో కొవ్వు కరిగించడానికి. నీ కొవ్వు అంతటిని కరిగించి, నీ కొవ్వు అంతటిని కూడా అలాగే దహించి, నీవు దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అని చెప్పటానికి దేవుడు క్రొవ్వంత నా దగ్గరికి తీసుకుని వచ్చి దహించండి అని చెప్పాడు. తినటానికి కాదు. కొవ్వు తింటే నీకు ప్రమాదమే, కొవ్వు తింటే మనకు ప్రమాదం కదా. మరి దేవునికి ఎలా పెట్టేస్తాం, దేవుణ్ణి ఎలా ప్రమాదంలో ముంచేస్తాం? క్రొవ్వంతయు నాదేనని ఆయన తినటానికి కాదు అడుగుతుంటా. క్రొవ్వంతటిని తీసుకుని వచ్చి దహించండి, క్రొవ్వంతటిని తీసుకుని వచ్చి దహించండి. ఎందుకంటే మీ జీవితంలోనూ కొవ్వు కూడా కరిగిపోవాలి. మీ పాపం నిమిత్తం దేని కొవ్వు కరిగించారు? ఒక మేక కొవ్వు కరిగించారు. ఇప్పుడు ఒక మేక కొవ్వును తగలబెట్టారు మీరు, ఒక మేక చర్మంలో దాగి ఉన్న కొవ్వును మీరు తగలబెట్టారు. ఇప్పుడు మీరు ఈ బలి అయిపోయిన తర్వాత మీరేం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి? మీ కొవ్వు కరిగించండి. అసలు చెప్పాలంటే మీ పాపానికి ప్రాయశ్చిత్తంగా మీ కొవ్వే కరిగించేయాలి. మీ చర్మం ఒలిచేసి మీ కొవ్వునే కరిగించేయాలి. ఈ కరుణాకర సుగ్గుణ అనేవాడికి కూడా చాలా కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వుతోనే రాసేసాడు ఈ పుస్తకాన్ని. నిజానికి చెప్పాలంటే వీడి కొవ్వు అంతా చర్మం ఒలిచేసి వీడి కొవ్వు అంతా కరిగించేయాలి. కొవ్వు కొరుక్కో ఇలా కరిగించేసాం అనుకోండి, కరుణాకర సుగ్గుణ కొవ్వు అంతా చర్మం ఒలిచేసి కరిగించేసాం అనుకోండి, రేపు పొద్దున మార్పు ఎవరికి వస్తుంది? వాళ్ళు మార్పు రావడానికి అవకాశం ఉందా? లేదు. కనుక దేవుడు ఆ విధంగా చేయమనటం లేదు. మార్పు నందు అంటున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇస్రాయేలీలందరినీ చర్మం వచ్చేసి, ఎలాంటి కొవ్వు పట్టినటువంటి ఇస్రాయేలీ సమాజంలో చాలామంది ఉన్నారు అన్నాడు. కరుణాకర సుగ్గుణకు బాబులు వాళ్ళందరూ తాతలు. వీడు ఇంకా చాలా తక్కువ పుస్తకం రాసి వదిలేశాడు. వాళ్ళేంటనుకుంటున్నారు, బంగారం కొమ్ములు కమ్మిలు అనే తీసుకొచ్చేసారు. వచ్చేసి ఒక దూడ తయారు చేసాడు అన్నారు, దూడకు పాలిచ్చేద్దామని.
దూడైన పాలు తాగేస్తుందేమో, యెహోవా ఎలాగ తాగటం లేదు మా పాలు. దూడకైన పాలు పెట్టి ఆ దూడ ముక్కుల్లో రంధ్రాలు చిన్న చిన్నవి రన్ చేసి అక్కడ వేసేస్తే పాలు లోపలికి వెళ్ళిపోతాయి. చూసారా, ఇంకా మహానుభావులు వాళ్ళు, కరుణాకర్ సుకున్న ముత్తాతలు అనమాట వాళ్ళు. మోషే వెళ్ళాడు దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకుని వద్దామనుకున్నాడు. మోషే కొరకు ఎదురు చూసి దేవుని ఆలోచనల్లో ఉండి నీతి స్వరూపులుగా మారవలసినటువంటి వీరు క్రింద ఏమైపోయారు తెలుసా, దూడ తయారు చేసేయండి మా కోసం, మేము ఇచ్చేస్తాం, బంగారం ఇచ్చేస్తాం, తడువు చేయకండి, వెయిట్ చేయకండి, అహర్నతో చెప్పేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. ఇక మీదట మమ్మను ఈ అరణ్యంలో ఈ దూడే నడిపిస్తుంది. ఎంత అవివేకులు అయిపోయారు చూడండి, ఎంత మూర్ఖులు అయిపోయారు చూడండి. దేవునికి పట్టరానంత కోపం వచ్చింది. కొన్ని దినాలు ఆగలేకపోయారా, మోషేని చూడకుండా చంపేశాడు వారిని, వారిని నాశనం చేశాడు. అవిధేయులైన వారు అరణ్యులను నివేశించారని రాయబడింది. ప్రియులారా, మనిషి కొవ్వును కరిగించడానికి ఆ కృవంతయు నాదే అన్నాడు తప్ప ఆయన ఎప్పుడు దేనిని ఆయన తీసుకోలేదు. ఎందుకంటే ఆయన శరీర రూపంతో ఉన్నవాడు కాదు, శరీరపు ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉండదు. ఇక మరో మాట నిర్గమకాండం 29వ అధ్యాయం, నిర్గమకాండము 29వ అధ్యాయం 38. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా, నిత్యము ఎందుకు అర్పింపమన్నాడు, నిత్యము ఎందుకు అర్పింపమన్నాడు, అదేమైనా ఆచారమా, ఆచారం అనుకుంటున్నారా? దేవునికి నిత్యము అర్పించాలి ఎందుకంటే అండి, మరి దేవునికి నిత్యం ఆకలిస్తుంది కదా అనుకుంటున్నారా? మనిషి నిత్యము పాపం చేస్తాడని దేవునికి ముందే తెలుసు, అందుకే నిత్యమును అర్పించాలి. నీవు పాపం చేయకుండా ఉంటే నేను ఆపేస్తాను దాన్ని. ఎవడు ఆపేశాడు తర్వాత? పాపం చేయని దాన్ని బట్టి కాదు, ఇక ఎప్పటికీ పాపం చేస్తూనే ఉంటారు కనుక దీనికి ముగింపు చెప్పాలి, నా కుమారుణ్ణి బలి చేయాలి, అప్పుడు ఆపేశాడు దేవుడు. నిత్యము అర్పింపవలసిన దేవనగానే ఎందుకు రాయించాడంటే, మనిషి నిరంతరం పాపంలో ఉంటున్నాడని దేవుడు గమనించాడు కనుక నిరంతరం ఏం చేయమన్నాడు, అర్పించమన్నాడు. తర్వాత ఏడాది 2 గొర్రెపిల్లలు ప్రతి దినము ఉదయము ఒక గొర్రెపిల్ల, సాయంకాలం ముందు ఒక గొర్రెపిల్ల అర్పింపగలను. ఉదయాన్న ఒక ఫుడ్, మధ్యాహ్నం ఒక ఫుడ్, సాయంత్రం ఒక ఫుడ్ దేవునికి ఇద్దామని కాదు, ఇమ్మని కాదు. ఉదయం పాపం చేస్తున్నాడు, సాయంత్రం పాపం చేస్తున్నాడు, అది దేవుని భావం. అక్కడ ఉదయం ముందు సాయంత్రం ముందు ఎందుకు ఇమ్మన్నాడంటే, నీ ఉదయం పాపం చేస్తున్నావు, ఉదయం అక్రమ మార్గంలో ఉన్నావు, సాయంత్రం కూడా అక్రమమైన మార్గంలో ఉన్నావు, కనుక నీవు నిరంతరం బలిని ఇస్తూ బలిని అర్పిస్తూ నీలో మార్పును నీవు తెచ్చుకోవాలి. మార్పు వస్తే బలి అవసరం లేదు, కానీ ఇశ్రాయేలులో మార్పు రాలేదు. అందుకు దేవుడు మరలా ప్రత్యామ్నాయం కొత్త నిబంధన ప్రవేశపెట్టి యేసుక్రీస్తును ఒకేసారి బలిగా అర్పించాడు. దానిని ఇతడు అర్థం కాక ఉదయము సాయంత్రం ఎందుకు అడిగాడు, దేవుడికి తినాలని ఉందేమో అనుకున్నాడు. ఇప్పటి వరకు దేవుడు ఆహార పదార్థాలను భుజిస్తాడా, క్రొవ్వు తింటాడా, లేక సువాసనను పీలుస్తాడా, ఆయన కూడా ఒక మనిషేనా అని సందేహాలతో వ్రాసినటువంటి ఇతనికి మనం సమాధానాలు చెప్పాం. అయితే దేవుని గ్రంథంలో నుంచి మరొక సమాధానాన్ని చెప్పిన తర్వాత మరలా ఇతని ప్రశ్నల దగ్గరకు నేను తీసుకుని వెళ్తాను. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం చూడండి. ఆయన భూమి మీద వేటినైనా కోరుకుంటున్నాడో లేదో ఆయన గ్రంథంలో రాయించాడు చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం ఆసాపు కీర్తన 7వ వచనం నుంచి, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం నుంచి, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికదను, నీ బరుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు. ఉదయం ఇవ్వలేదు, సాయంత్రం ఇవ్వలేదు, మధ్యాహ్నం ఇవ్వలేదు, రాత్రి ఇవ్వలేదు, నేనేమి గద్దించడం లేదు. ఎందుకంటే నేను తిన్నాను, ఎందుకేమన్నాను ఉదయం సాయంత్రం నిరంతరం నిత్యం ఎందుకేమన్నాను, నీవు నిరంతరం పాపం చేస్తున్నావు కనుక. ఇస్రాయేలులకు కూడా కరుణాకర సుగుణులాగే ఉందండి, ఒక మైండ్లో ఉండిపోయింది. ఏమని ఉండిపోయింది, దేవుడు తన ధర్మశాస్త్రంలో నిరంతరం బలులు ఇమ్మన్నాడంటే దేవుడు కూడా ఏమైనా కాజేసేస్తున్నాడా, పరలోకంలో నుంచి తినేస్తున్నాడా, మేము ఇచ్చే బలులన్నింటినీ ఆయన తినేస్తున్నాడా, ఇలాంటి డౌట్ ఉండిపోయింది. అందుకు దేవుడు చెప్తున్నాడు ఆసాపు కీర్తన ద్వారా, ఏమంటున్నాడు, నా జనులారా నేను మాట్లాడబోతున్నాను వినండి, ఆలకించండి, ఇస్రాయేలు ఆలకింపుము, ఏదో బలులు ఇచ్చేస్తున్నాను, నాకు పెట్టేస్తున్నాను అనుకుంటున్నావేమో నీవు, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటం లేదు. నీ బలుల విషయమై నేను గద్దించటం లేని అర్థం ఏంటి,
ఇలా ఇచ్చావు, అలా ఇచ్చావు, మేకనివ్వలేదు, ఎద్దునివ్వలేదు, ఇలా నేను కోరుకోవటం లేదు, నిన్ను గద్దించటం లేదు. నీ దహన బరులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, కానీ నీలో మార్పే నాకు కనిపించటం లేదు. నీ దహన బరులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, కానీ నేను వాటిని స్వీకరించను, నేను వాటిని తినను. నీ ఇంట కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను, యాజకునికి ఇచ్చేస్తాను. నీలో మార్పు కొరకు నేను దానిని తీసుకుని వచ్చి బలిమ్మన్నాను, అంతే, నేను తీసుకోను. అడవి మృగములన్నయు, 1000 కొండల మీద పశువులన్నయు నావే కదా, నీవైతే నీ మందలోనే ఒక పొట్టేలుని ఇస్తావు. నా దగ్గర ఉన్న సంపద అయితే అడవి మృగాలను చూడు, మందలు మందలుగా ఉంటాయి అవి, అది నీ మంద కాదు నా మంద. నేను తినాలనుకుంటే మంద మందనే వేసేయగలను, తినేయగలను. అదే చెప్తున్నాడు దేవుడు, అడవి మృగములన్నయు, 1000 కొండల మీద పశువులన్నయు అవి నావి, నీవు పోషించడం లేదు వాటిని, నీవు రోజు కర్ర పట్టుకుని వాటిని తోలటం లేదు, గుహలోని పంపించడం లేదు, నేను, అవి నావి కదా, తినాలనుకుంటే నేను వాటిని తింటాను, వీటిని తింటానా? నీ మందలో ఒక చిన్న పొట్టేలు నేను దానిని తింటానా? ఆ కొవ్వు నేను తింటానా? నీ కొవ్వు కరిగించటానికి కొవ్వును కరిగించమన్నాను, నీలో మార్పు రావటానికి దహన బలినమ్మన్నాను. అది అర్థం కాని నీవు నేనేదో దేవునికి ఆహారం పెట్టేస్తున్నాను, దేవుడు భుజించేస్తున్నాడు అనే ఫీలింగ్లో ఉన్నావు, కనుక మార్చుకో అంటున్నాడు దేవుడు. ఇదేమాట, కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుతును, పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని పరిపూర్ణత నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను, ఎందుకంటే నీవు నా ఆకలిని తీర్చలేవు. నా ఆకలి నీ మార్పు, నా ఆకలి నీ ప్రవర్తన, నీ మంచి జీవితం, అది నువ్వు ఇవ్వగలవా? అది ఇచ్చిన ఆకలి తీర్చగలవా? నన్ను సంతోష పెట్టగలవా? యేసు ఒక్కడే చేశాడు, భూమి మీదకి వెళ్ళాడు, దేవుని పనిని జరిగిస్తున్నాడు, బాప్తిస్మం తీసుకుంటున్నాడు ఆయన. అప్పుడు పరలోకంలో నుంచి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, నా కడుపు నిండింది, ఎందుకంటే నా కుమారుడు మంచి ప్రవర్తన కలిగి భూమి మీద కనిపిస్తున్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు కడుపు ఎలా నిండింది? శిష్యులు తెచ్చిన ఆహారం వల్ల నిండిందా? దేవుని పని నెరవేర్చడం వల్ల నిండిందా? నీతి స్వరూపం కలిగిన ప్రతి ఒక్కరూ వారి కడుపును అలాగే నింపుకుంటారు. దేవుని పని జరిగితే నా కడుపు నిండినట్టు, దేవుని కార్యక్రమాలు నెరవేరితే నా కడుపు నిండినట్టు, భూమి మీద మనుషులు రక్షింపబడుతుంటే ఆయన కడుపు నిండినట్టు. అందుకే అంటున్నాడు ఆయన, నేను ఆకలి కొంటాను కానీ ఆ ఆకలిని నీతో చెప్పను. చెబితే నీవు ఒక వృషభాన్ని తీసుకుని వస్తావు, ఒక మేకను తీసుకుని వస్తావు, ఒక కోడిని తీసుకుని వస్తావు, అది నీ కెపాసిటీ. కానీ నీకు నా ఆకలిని గురించి తెలియదు అంటున్నాడు దేవుడు. వృషభముల మాంసము నేను తిందునా? మాంసం తింటాడేమో అనుకున్న వాడికి సమాధానం ఇది, వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ళ రక్తము త్రాగుదునా? ఒరే బిడ్డ, దేవునికి స్తుతి యాగము చేయమంటున్నాడు ఆయన. అందుకే నీవివ్వవలసిన యాగము దేనిని గురించినదై ఉండాలి? నీ మార్పుకు సంబంధించినదై ఉండాలి, అంతేగాని తిండి పదార్థాలకు సంబంధించినది ఉండకూడదు. ఆ ఆలోచనే, ఆ దృష్టే లేదంటున్నాడు దేవుడు. మరి ఏమి ఇవ్వాలి దేవునికి? ఎలా తీర్చాలి దేవుని ఆకలి? మన ప్రవర్తనతో, మన జీవితంతో దేవుని ఆకలిని తీర్చాలి. చూడండి, ఒక మంచి మాట చూపిస్తాను. యోగు గ్రంథం 41వ అధ్యాయం, యోగు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం, యోగు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం, నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఎప్పుడైనను ఇచ్చనా? ఎవరైనా ఎప్పుడైనా ఇచ్చారా దేవునికి? నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు అంటున్నాడు. చూడండి, నీవిచ్చిన మాంసం దేవుడు తీసుకుంటే దేవుడు తిరిగి ఇవ్వాలి, తీసుకోలేదన్నమాట. నీవిచ్చిన రక్తం నీకు తిరిగి ఇవ్వాలంటే దేవుడు తీసుకుని ఉండాలి అప్పటికే, కానీ తీసుకోలేదన్నమాట. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు మీలో ఎవడైనా నాకేమైనా ఎప్పుడైనా ఇచ్చినా, అలా ఇవ్వాలండి దేవునికి. దేవుడు మనకి తిరిగి ఇచ్చేటట్టుగా మనం ఇవ్వాలి దేవునికి. పొట్టేలిస్తే తిరిగి ఇవ్వడేమి ఆయన, ఎందుకంటే ఆయన తీసుకోడు దాన్ని. రక్తం ఇస్తే తిరిగి ఇవ్వడు ఆయన, దేన్ని ఆయన తీసుకోడు దేన్ని. మరి ఏమివ్వాలి? విరిగి నలిగిన మనస్సు, మీ పరివర్తన ఆయనకి ఇవ్వాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు తిరిగి ఇవ్వవలసి ఉండినట్లుగా మీరు నాకు ఇవ్వండి, ఏదైనా మీకు రిటర్న్ చేయాలి నేను మరలా, అలా ఇవ్వండి నాకు ఏదైనా. ఆకాశ వైశాల్యం అంతటి క్రిందలో ఉన్న దేనినైనా మీరు తీసుకొచ్చి నాకు ఇద్దాం అనుకుంటే నేను తిరిగి ఇవ్వను మీకు, ఎందుకంటే నా దానిలో కాపీ కొట్టేసి నా దానిలో కొంత మీరు దొంగిలించేసి నాకు ఇచ్చేస్తున్నారు తిరిగి.
ఒకటి జేబులోంచి 100 రూపాయలు తెప్పిస్తే వాడికి మరలా 1 రూపాయి ఇచ్చినట్టు ఉంటుంది, అంతేనా? పర్సు వెనకాల నుంచి ఒక లాగేసి 10 రూపాయలు తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. సంపాదించినదంతా దేవునిలోనిది, ఆ దేవుని సంపాదనలోదంతా తీసుకుని వచ్చి ప్రభువా ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను ఈరోజు చూసా నేను గొప్పవాణ్ణి, బాగుందా ఆయన దేవుడు తింటాడా? ఆయన ఇచ్చిన సంపద ఇదంతా, ఆయన ఇచ్చిన బ్రతుక ఇదంతా, ఆయన ఇచ్చిన ఆస్తి ఇదంతా, ఏంటయ్యా నీ మేకపోతు గాంభీర్యం? దేవుని భిక్ష వలన సంపాదించుకున్న దానిలో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసి దేవుని సంతోష పెడదాం అనుకుంటావా? దేవునికి కావాల్సింది ఏంటో తెలుసుకో. దేవుడు మరలా నీకు తిరిగి ఇచ్చేటట్టుగా నీవు ఇవ్వి, అప్పుడు దేవుడు దానికి మంచి ప్రతిఫలం ఇస్తాడు. చూద్దాం ఆయన కోరుకునేది ఏంటో చూద్దాం. మీకా గ్రంథం చూడండి, మీకా గ్రంథం ఇది ఇవ్వగలరేమో చూడండి ఎవరైనా. మీకా గ్రంథం ఇది సమస్త భూమిలో ఎక్కడ దొరకదు మీకు, ఒక పదార్థంగా ఎక్కడ దొరకదు మీకు ఇది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎద్దును అడిగాడా, మేకను అడిగాడా, పౌరాన్ని అడిగాడా, 100 రూపాయల నోటు అడిగాడా, ఏమడిగాడు నిన్ను? చూడండి, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. న్యాయంగా నడుచుకున్నారా ఎప్పుడైనా? న్యాయంగా దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి మరణ నేను తిరిగి నా జీవితంలో నేను దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి, న్యాయం అది. ఆ న్యాయాన్ని ఏ రోజైనా పాటించారా? పాటించాలి, ఒకరోజు కాదు రోజంతా పాటించాలి, ప్రతిరోజు పాటించాలి. దేవుడు నాకు ఇచ్చిన జీవితం, దేవునికి నేను జీవించిన జీవితం ఏంటి? అంత నా కోసం వాడుకుంటున్నప్పుడు, అంత నా కోసం నేను ఖర్చు చేసుకుంటున్నప్పుడు, దేవుని కోసం నేను ఇచ్చినదేంటి, దేవుని కోసం నేను ఖర్చు చేసినదేంటి, దేవుని కోసం నేను పాటుపడినదేంటి? అది న్యాయం కదా, అది న్యాయం కదా. మరి మీ యజమానుడికి మీరు ఇచ్చిందేంటి? న్యాయముగా నడుచుకోవటంలో మనిషి ఫెయిల్ అవుతున్నాడు. కనికరమును ప్రేమించుట, కనికరము కలిగిన వారయుండుడి, అగ్నిలో నుండి ఆత్మను రక్షించుడి, కనికరము కలిగిన వారయుండుడి. ఎవరి మీద కనికరం చూపిస్తున్నారు మీరు? ఎవరి మీద కనికరం చూపిస్తున్నారు? మీ మీద దేవుడు కనికరాన్ని చూపించబట్టి మీరు మారారు. మీ ముందున్న సహోదరులు, మీ ముందు పుట్టినవారు మీ మీద కనికరాన్ని చూపించబట్టి మీరు దేవుని జ్ఞానంలోనికి వచ్చారు. మరి మీరు ఎవరి మీద కనికరాన్ని చూపిస్తున్నారు? కనికరాన్ని ప్రేమిస్తున్నారా? కనికరాన్ని చూపించి ఎవరినైనా రక్షిస్తున్నారా? దేవుడు అదే నేను కోరుకుంటున్నాడు. ఆయన తిరిగి ఇచ్చేది ఏదైనా ఉందంటే ఇదిగోనండి, ఇవేనండి. మీరు న్యాయంగా నడుచుకుంటే ఆయన తిరిగి ఇచ్చేస్తాడు, మరలా ప్రతిఫలం ఇచ్చేస్తాడు. మరలా మీరు కనికరాన్ని ప్రేమిస్తున్నారా? మరలా ప్రతిఫలం ఇచ్చేస్తాడు ఆయన. తర్వాత దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. దేవుని ముందు కొమ్ములు రాకూడదు, దేవునికి ఎదురు చెప్పేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆ పదంలోనే ఉంది ఆ పవర్. నీ దేవుని ఎదుట నీవు ఎలా ఉండాలి? కొవ్వు దేవుడు తింటాడా? మాంసం దేవుడు తింటాడా? స్వరూపం అంటే మేసాలు లేకపోతే జుత్తునా? ఏంటి స్వరూపం అంటే? నీ దేవుని ఎదుట నీవు వణికిపోవాలి. నీ దేవుడు వ్రాయించిన మాట ఎంత ఉన్నతమైనదో ఆలోచించడానికి నీవు గడగడ వణుకుతూ బైబిల్ చదవాలి. ఇది నాకు అర్థం కాలేదే అనే భయంతో బైబిల్ నీవు చదవాలి. దూషిస్తూ బైబిల్ చదువుతావా? దుర్మార్గతతో బైబిల్ చదువుతావా? దేవుని మీద నోరు పారేసుకుంటూ బైబిల్ చదువుతావా? ఇదేనా నీవు దేవునికి ఇచ్చేది? దేవుడిచ్చి నీ ప్రకృతి అనుభవిస్తున్న నీవు తిరిగి దేవునికి ఇచ్చేది ఇదేనా? ప్రతిఫలం ఇదేనా? జాగ్రత్త, ప్రతిదానికి లెక్క అప్పచెప్పవలసిన వాడుగా ఉన్నాడు. ప్రతి మనిషి తన జీవితంలో ప్రతిరోజు ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన వాడుగా ఉన్నాడు. కనుక మనం న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. ఇదే యెహోవా అడుగుతున్నాడు. ఇంకేమీ అడగటం లేదు ఆయన. ఇంకేదైనా అడిగితే, సర్వ ప్రపంచంలో ఏదైనా అడిగితే దాని ఎత్తుకు వెళ్ళి మనం దానిని సంపాదించి దేవునికి ఇచ్చేద్దాం. అది అడగటం లేదు ఆయన. నాకు అమెరికాలో ఉన్న పలానా ఆహార పదార్థం తినాలని ఉందని అడిగితే రేపే ఫ్లైట్ బుక్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, అక్కడ ఉందంటే ఆయనకు కావలసిన ఆహారం వెళ్ళి తీసుకొచ్చేస్తాను, నేను నడుచుకున్నానే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన కోరిక అది.
ఆయనకు భూమి మీద ఉన్నది ఏది అక్కర్లేదు, సర్వభూమి సమస్త భూమి ఆయనదే. మరి ఆయనకు కావలసినది మన జీవితంలోనే ఉంది, మన ప్రవర్తనలోనే ఉంది. దాన్ని మనం ఇవ్వగలం, కానీ ఇవ్వటానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నాం? మానవాళి ఎంత వెనకడుగు వేస్తుంది? ఆయన కోరుకున్నది అదే, మనిషి ఇవ్వలేకపోతున్నది అదే. వద్దన్నది మాత్రం మనిషి తండోపతండాలుగా ఇస్తున్నాడు. రైల్లో వెళ్ళిపోతున్నాడు, బస్సులో వెళ్ళిపోతున్నాడు, విమానంలో వెళ్ళిపోతున్నాడు, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏది పెడితే తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఏంటయ్యా నీ దేవునికి నీవు ఇవ్వాల్సింది? నీలో మార్పును తప్ప సర్వప్రపంచంలో ఏదో ఒకటి ఇస్తావా? ఒక పండుని ఇస్తావా? ఒక కాయని ఇస్తావా? ఒక బట్టని ఇస్తావా? ఒక బంగారాన్ని ఇస్తావా? ఒక రంగు కాగితాన్ని ఇస్తావా? ఏమిస్తావు దేవునికి? ఇవంతా ఆయనది కదా, ఇదంతా ఆయనది. ఆయన ఏమైనా దానికోసం కరువు కలిగి ఉన్నాడా? దాని నిమిత్తం కరువు కలిగి ఉన్నాడు ఆయన? నాకు ఆహార పదార్థాలు లేవో అని ఏడుస్తున్నాడు ఆయన? నాకు రంగు కాగితాలు లేవో అని ఏడుస్తున్నాడు ఆయన? నాకు బంగారం లేదో అని ఏడుస్తున్నాడు ఆయన? అలా ఏడ్చేవాడు దేవుడా? ఏం కోరుకోవాలి దేవుడు? మనిషిలో మార్పును కోరుకున్నవాడే నిజంగా దేవుడు. ఆ దేవుడు బైబిల్లో తప్ప ఇంక ప్రపంచంలో ఎక్కడ కనిపించడు, ఎక్కడ కనిపించడు. అందుకే ఆ అక్కసుతోనే బైబిల్లో ఉన్న ఆ ప్రత్యేకత చూచిన తర్వాత ఆ అక్కసుతోనే దీనిని ఎలాగైనా తప్పుపట్టాలని, అవిశ్వాసులను ఎలాగైనా బయటకు లాగేయాలని, అల్ప విశ్వాసులను ఎలాగైనా బైబిల్ నుంచి దూరం చేయాలని ఎందుకో పనికి వాళ్ళని పుస్తకాలు రాస్తున్నారు. కొన్ని సందర్భాలు వారికి అర్థం కాలేదు. వాటిని గురించి గత పాఠాలలో నేను చెప్పాను. మోషే దేవుని చూడటం, యాకోబు దేవునితో పెనుగులాడటం, ఇశ్రాయేలీయులు దేవుని చూడటం, దేవుని చూచారు వీరందరూ? దేవదూతనే చూచారు, దేవుని మహిమనే చూచారు. వారు దేవుని చూచారు కనుక ఆయనకు ఒక రూపం ఉంది, ఆయన కూడా మనిషే, ఆయన శక్తి స్వరూపాలు కలిగినటువంటి మనిషి అనుకోవటానికి తావులేదు. ఆయన భూమి మీదకి రావటం ఏంటంటే ఆయన సింహాసనం ఆకాశం, ఆయన పాదపీఠం భూమి. ఈ భూమి ఒక మనిషి దగ్గరికి ఆయన ఒక మనిషి ఆకారంలో వచ్చేస్తాడా? రాడు. ఆయన నిబంధన, ఆయన ధర్మం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మనిషిని బట్టి కాలాన్ని బట్టి మార్చేయడు ఆయన. ఈసారి వెళ్ళిపోదాం వల్ల మోషే దగ్గరికి వెళ్ళిపోదాం, ఒక మనిషి రూపంలో వెళ్ళిపోదాం, జంతువు రూపంలో వెళ్ళిపోదాం, అగ్ని రూపంలో వెళ్ళిపోదాం అనుకోడు ఆయన. ఆయన స్థాయి ఎప్పుడు ఆయన స్థాయే, దాన్ని ఎవరు దిగజార్చలేరు. దేవదూతనే పంపించాడు. ఆ దేవదూతకు దేవునికి ఇవ్వాల్సినంత విలువనిచ్చారు వీరు. కనుక దేవుని చూచాము అనుకున్నారు, దేవుని చూచినట్టుగా వ్రాశారు. వారు అంతటి విలువను వారికి ఇచ్చారు కనుక, ఆ దేవదూతకు ఇచ్చారు కనుక, పొద నడిమిని కాలుతున్నటువంటి ఆ అగ్నికి మోషే దేవునికి ఇవ్వాల్సినంత గొప్పతనాన్ని ఇచ్చాడు. అందుకే చెప్పులు కూడా విడిచిపెట్టి పరిశుద్ధ స్థలం అన్నాడు, దూరంగా చెప్పులు విడిచిపెట్టి దగ్గరికి వచ్చాడు. పొద కాలిపోవటం లేదు, అగ్ని కనిపిస్తుంది. ఎవరెంతకీ? దేవదూత. అలాగే యాకోబుతో పెనుగులేడింది ఎవరు? దేవదూత. ఇవన్నీ మీకు చూపించాను. అయినా మచ్చు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనములు యాకోబు ఎవరితో పెనుగులేడాడో చూడండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనములు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఏమని రాయబడింది 3వ వచనంలో? దేవునితో పోరాడెను. ఎవరు దేవునితో పోరాడారు? యాకోబు. క్రింది మాట చూడండి, ఇప్పుడు 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయవంతుడు. దేవుని స్థానంలో దూత ఉంది, దూతను దేవుడు అనుకున్నాడు. ఎవరు? యాకోబు దూతను దేవుడు అనుకున్నాడు గనక యాకోబు ఏమనుకున్నాడో దానిని ముందు రాయించాడు. తరువాత రియాలిటీలో ఎవరున్నారు? దేవదూత ఉంది. దేవుడు ఎక్కడ వస్తాడండి దేవునితో పెనుగులాడటానికి? అసలు దూతతోనే పెనుగులాడలేడు, దూతనే సరిగ్గా ఎదుర్కోలేడు యాకోబు, ఎందుకంటే చిన్న మానవుడు. దూతతో పోరాడాడు. అందుకే చూడండి రియాలిటీలో ఏం జరిగిందో తర్వాత 4వ వచనంలో చెప్పాడు, 12:4, అతడు దూతతో పోరాడి జయమందెను. దూతతో పోరాడి జయమందిన తర్వాత ఎవరుకున్నాడు? నేను దేవునితో పోరాడాను అనుకున్నాడు. చూద్దాం ఆదికాండము 22 నుంచి ప్రారంభం అవుతుంది, మీరు తర్వాత చదువుకోండి. 29 నుంచి చూడండి, 29 నుంచి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను,
అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాడు. యాకోబుకి డౌట్ వచ్చింది అప్పుడు, ఇంతకీ నువ్వెవరు, నీ పేరేంటి, మోషేకి చెప్పినట్టుగా దేవుడు పేరు ఎందుకు చెప్పలేదు అక్కడ, ఎందుకంటే పోరాడింది ఎవరితో, దూతతో. నా పేరు ఎందుకు అయ్యా నీకు, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని అందుకు నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతున్నా చెప్పి అతను అక్కడ ఆశీర్వదించాను. యాకోబు ఏమనుకుంటున్నాడు అప్పుడు, నా నేను ముఖాముఖిగా దేవుని చూచితని, ఇంతకీ చూచింది ఎవరిని, దూతని. హోషేయ గ్రంథంలో మీకు అర్థమైంది, ఇక్కడ ఇక్కడ చదివి మీరు ఆగిపోతే అర్థం కాదు. ఇక్కడ దీనిని అంతా మీరు చదువుకుంటే ఇక్కడ అసలు దూత అనే పదమే కనిపించదు. హోషేయ గ్రంథానికి వెళ్ళాలి మరలా. అందుకే బైబిల్లో ఒక్క వాక్యం మీకు అర్థం కావాలన్నా 66 పుస్తకాలు చదవాలి. అంత లాజిక్ ఉంది బైబిల్లో. ఒక్క మాట మీకు అర్థం కావాలన్నా పూర్తిగా చదవాల్సిందే. అందుకే ఒకసారి పూర్తిగా చదివేయండి, ఆ తర్వాత ఏ మాటనైనా అర్థం చేసుకోవడానికి మీకు వీలవుతుంది. బైబిల్లో అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు ఇలా చదువుతుంటారు, ఇలా చదివి ఇలా పెట్టుకుంటారు. ఈరోజు నాకు వచ్చిన వాక్యం ఏం వాక్యం, ఒకటి దినవృత్తాంతములు 28 అధ్యాయం మొదటి వచనం వచ్చేసింది ఈరోజు నాకు. ఏం వచ్చింది, గోత్రములు పెద్దలు వంతులు చెప్పిన రాజుకు సేవ చేయ అధిపతులు సహస్రాధిపతులు శతాధిపతులు రాజునకు రాజకుమారులకు కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీద స్థిరాస్తి మీద ఉన్న అధిపతులు. ఓ చరాస్తి స్థిరాస్తి అంటే ఈరోజు నాకు పొలాలు మిద్దులు మేళ్ళు ఎన్ని బాగుంటాయేమో అని పెట్టేస్తారు. ఇదేమన్నా రాశి ఫలాలు ఏంటి, బైబిల్ని అలా చదవకూడదు. బైబిల్ ఏమన్నా రాశి ఫలాల పుస్తకం అండి, వారఫలాలు మాసఫలాలు రాశి ఫలాలు ఇచ్చే పుస్తకమా ఇది, వాగ్దానాలు ఇచ్చే పుస్తకమా? అలా అయితే దీనికి మొదటి పేజీ మొదటి అట్ట మీద ఏమని రాయాలండి, పేరు ఏమని రాయాలి, వాగ్దానముల గ్రంథం అని రాయాలి. పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాశారు మరి? అలా అనుకుంటే మరి కొన్ని కొన్ని వచనాలు చెంప పేలుని కొట్టేస్తాయి. అలాంటి వచనాలు చదివారు అనుకుంటే భయం వేసేస్తుంది మీకు. హామాను ఉరి తీయబడను చదివారు అనుకోండి మీకు నిద్ర పట్టదు ఇంక రాత్రికి. ఇస్కరియోతి యూదా పోయి ఉరి పెట్టుకుని నా వాక్యం వచ్చింది అనుకోండి, వాగ్దానం వచ్చినవి ఏంటని మీరు చదివి పెట్టుకున్నారనుకోండి, తలక్రిందులుగా పడి చచ్చిపోయినని వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, రాత్రికి వెళ్ళి తలక్రిందులుగా పడి చచ్చిపోతారా? బైబిల్ని ఎలా చదవాలి, పరిశుద్ధ గ్రంథం ఇది. బైబిల్ మొత్తం చదవండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, దేవుని ప్రణాళిక ఎలా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు, ప్రకటన గ్రంథంతో ముగింపబడింది. చాలా సందేహాలు వచ్చేస్తాయి మీకు, ఒక పుస్తకం తీసుకోండి, సందేహాలు అనేది ఒక చోట రాసుకోండి. అప్పటికే ఆ సందేహాలకు సమాధానాలు చెప్పిన వారి యొక్క ప్రసంగాలు అనేటివి మీరు వినండి, పుస్తకాలను చదవండి, దానికి సంబంధించిన పుస్తకాలను చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మరలా బైబిల్ని పరిశోధిస్తూ వెళ్ళండి, అప్పుడు మీకు తెలుస్తుంది. లేకపోతే నాలాంటి వారి దగ్గరికి మీరు ఆ సమాధాన ప్రశ్నలు తీసుకుని రండి, నాకు ఈ చిక్కుముడి వేయటం లేదండి తీసుకుని రండి, నేను కూడా దాని మీద పరిశోధన చేస్తే పరిశోధాత్మ సహాయంతో మీకు సమాధానం చెబుతాను. సంఘంలో సహోదరుల దగ్గర తీసుకుని వెళ్ళండి, సమాధానాలు చెబుతారు. ప్రియులారా, మీ భక్తి జీవితం ఇలా ఉండాలి, బైబిల్ చదివే విధానం ఇలా ఉండాలి అంతే తప్ప, మీకేదో అప్పుడప్పుడు వాగ్దాన వచనాలు మాసఫలాలు వారఫలాలు ఇచ్చే పుస్తకం కానే కాదు ఇది. బైబిల్లో క్రైస్తవ్యం కూడా చాలా తప్పుగా బైబిల్ని అర్థం చేసుకుంది, తప్పుగా అర్థం చేసుకుంది. అందుకే ఆదికాండ 32 అధ్యాయం దగ్గర మీరు ఆగిపోతే యాకోబు దేవునితో పోరాడినట్టు, దేవునితో ఆయన ముఖాముఖిగా చూచినట్టు మీకు కనిపిస్తుంది. అందుకే ఏమంటున్నాడు చూడండి, 30 వచనం, నేను ముఖాముఖిగా దేవుని చూచితే ఆయన నా ప్రాణం దక్కిందని ఆ స్థలమునకు పెను ఏలు. అంటే తల్లిదండ్రులు అప్పటి వరకు ఏం చెప్పారన్నమాట, పితరులందరూ యాకోబుకి ఏమని చెప్పారన్నమాట, దేవుని చూస్తే చచ్చిపోతాం మనం, దేవుని చూడకూడదు, దేవుని చూడాలనుకోకూడదు, దేవుని చూస్తే మటాష్, భూమి మీద ఉండం మనం అని చెప్పారు. అప్పటి వరకు అదే ఉండిపోయింది మైండ్లో యాకోబుకి. కనుక యాకోబు ఏమంటున్నాడంటే, ఈరోజు ఏంటి మా పితరులందరూనేమో దేవుని చూస్తే చచ్చిపోతాను అన్నారు, ఈ రోజు నేను ముక్కాముక్కుగా దేవుని చూచుకుని అయినను నా ప్రాణం నిలబడింది, అందుకే ఈ ప్రాంతానికి పెను ఏలు బిడ్డ, నీవు చూచింది దేవుణ్ణి కాదు దూతని అని యోషే గ్రంథంలో మళ్ళా రాయించాడు. తర్వాత యాకోబుకి అర్థమైంది, నేను చూసింది దూతని, పొరపాటు పడ్డాను నేను. అయితే దేవుణ్ణి చూస్తే ఎవడు మిగలడు అనమాట, అది నిజమే, నా పితరుడు చెప్పింది నిజమే. ఇందుకే నేను చూసింది ఎవరిని, నేను పోరాడింది ఎవరితో, దేవుని స్థానంలో వచ్చిన దేవదూతతో. ఇది అర్థం కావాలంటే బైబిల్ చదవాలి, హోషేయ గ్రంథానికి వెళ్ళాలి. ప్రియులారా, బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటే అది నిత్య జీవాన్ని ఇస్తుంది, బైబిల్ని అపార్థం చేసుకుంటే అదే బైబిల్ నిత్య నరకాగ్నికి మనల్ని పంపించేస్తుంది. తర్వాత భాగంలో, తర్వాత అతడు రాసినటువంటి పాఠ్యాంశాన్ని తర్వాత భాగంలో మేము వివరిస్తాను. తరలి వచ్చినట్టు ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, భూమి మీద మనుషుల దగ్గర నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారో మీ గ్రంథంలో మీరు రాయించారు. ఎందుకంటే మీరు మనిషికి అతీతుడిగా ఉన్నవారు, ఆత్మ సంబంధమైన రూపము కలిగిన వారు, నీతి స్వరూపము కలిగిన వారు,
ఇటువంటి వానిగా మనిషిని మీరు చూడాలనుకుని, మనిషిని తండ్రి మీ జ్ఞానంలో ఉంచాలనుకుని మీ మాటలు మాకు అందించారు. దానిని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించున్నాము. తండ్రి మీరు దేనిని కోరుకుంటున్నారో దానినే మీరు తిరిగి మాకు ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారు. అందుకే తండ్రి న్యాయముగా నడుచుకుంటూ, నీతిని ప్రేమిస్తూ, కనికరమును చూపిస్తూ, మీ ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తిస్తూ, మీరు కోరుకున్న దానిని మేము ఇవ్వటానికి విరిగి నలిగిన మనస్సుతో మా హృదయ పరివర్తనను, మా జీవితంలో మార్పును మీకు చూపించడానికి మరొక్కసారి మీ వాక్యము చేత మమ్మను మేలుకొల్పి తండ్రి ఆలోచింప చేస్తున్నందుకు మీకు వందనములనైనా. మీ మాటలను కేవలం విని వెళ్ళిపోయేవారుగా ఉండకుండా వాటి ప్రకారం ప్రవర్తిస్తూ తండ్రి మా ఆత్మను రక్షించుకున్నటకు మాకు సహాయం అనుగ్రహించండి. మీ నుండి కూడా మేము వాటినే కోరుకొనగలగటానికి భూమి మీద ఆస్తిను, ఐశ్వర్యమును, పేరు ప్రఖ్యాతులను, అధికారమును మేము కోరుకోకుండా కేవలం మహాలోకాన్ని, మీ నీతిని మేము కోరుకొనగలగటానికి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చేదానిని మేము కోరుకుంటూ, మీరు స్వీకరించేదానిని మేము ఇస్తూ, మా జీవితకాలమంతా మంచి భక్తిని మేము తండ్రి కనుపరచటానికి, మూర్ఖులైన వారు మీకు విరోధముగా పలికినటువంటి మాటలకు సమాధానములను చెప్పి వారిని కూడా సాధ్యమైతే రక్షించగలుగు నిమిత్తము లోకానికి మీ ప్రకటనలు చేసే భాగ్యం నాతో పాటు మీ సహోదరులందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి వారి కుటుంబములలో, వారి యొక్క జీవితములలో, వారి కష్టములలో వారికి తోడుగా ఉండి నాయన వారు నిరంతరము మీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండటకు సహాయం చేయమని అర్థిస్తూ, క్రీస్తు శరీరముకు సాదృశ్యముగా మేము రొట్టెను తీసుకొని, ఆయన రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షరసమును మేము స్వీకరించి, ఆయన వలె ఆయన రూపమును కలిగి భూమి మీద జీవించగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.